నొప్పి లేకుండా చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఏదైనా చేద్దామండి చందమామ కథలో ఒక సీరియల్ చెప్తా ముగ్గురు మాంత్రికులు ఇది యాక్చువల్ గా అరేబియన్ రైట్స్ నుంచి తీసుకున్నదే ఈ కథ మొదట్లో నాకు తెలీదు చాలా ఏళ్ల పాటు తెలియకుండానే ఉంది అరేబియన్ రైట్స్ చాలా చదివాను కదా ఇవాళ చాలా పుస్తకాలు చదివాను అందులో నుంచి తెలిసిందనమాట అరేబియన్ నైట్స్లో ఉన్న కథ దాన్ని బాగా రూపం మార్చిన కథ ఈ మా ముగ్గురు మాంత్రికులు ట్రీట్మెంట్ మారిపోయింది బేస్ అదే అనమాట మనకట్లా కనపడతాయి కదా అత ఒక కథని తీసుకోవడం దాన్ని దాన్ని ట్రీట్మెంట్ మార్చి కొత్త కథ తయారు అవును అవును అయితే ఈ అరేబియన్ నైట్స్లో ఉన్న కథ చాలా వింతగా ఉంటుంది మన ముగ్గురు మాంత్రికుల పేర్లతోటే చెప్పుకోదు బాగుంటుంది స్టోరీ పూర్వం అవంతి నగరంలో ఒక జాలరీ ఆయన ఉండేవాడట ఓకే ఆయన చాలా పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవాడు ఫిషరీస్ చాలా పెద్ద ఎత్తు వ్యాపారం ఉండేది ఆయనకి లక్షదత్తుడు జీవదత్తుడు పొంగళ్ళుడు అని ముగ్గురు కుమారులు ఉన్నారు బాగున్నీ అయితే చనిపోయే నాటికి ఆయనకి చాలా ఆస్తి స్వాస్తి చాలా సంపాదించాడు చనిపోతూ ముగ్గురు పిల్లలకి భార్యకి నాలుగు వాటాలు వేసి ఆస్తిని పంచిపెట్టి ఆయనకి తెలుసు లక్షదత్తుడు జీవదత్తుడు ఇద్దరు పనిచేసే వాళ్ళు కాదు డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టేవాళ్ళు తండ్రి పెంపకాలు కొన్ని చోట్ల తండ్రుల దగ్గర తండ్రి డబ్బంతా ఉడాయించేస్తారు వీళ్ళు వీళ్ళ సొంత డబ్బు కూడా ఉడాయించుకునే రకాలు అందుకని తల్లికి చిన్నపిల్లాడికి అన్యాయం జరగకుండా వాడికి ఇరవై ఏళ్ళు కూడా రాల పింగళుడికి ఇంకా చిన్నపిల్లాడు వీళ్ళిద్దరు బాగా అయితే పెద్దవాళ్ళు అందుకని ఏం చేశాడు పింగళ్ళుడికి ఓ వాట భార్యకు ఓ వాట ఇంకో రెండు వాటాలు పెద్దవాళ్ళిద్దరికి నాలుగు వాటాలు వేసి ఆస్తి అప్పచెప్పాడు తర్వాత ఆయన చనిపోయాడు చనిపోయాక ఈ పింగళ జీవదత్తుడు లక్షదత్తుడు ఇద్దరు వాళ్ళ దారిన వాళ్ళు గోల్డ్ అంతా కులా అక్కడికి ఇక్కడికి ట్రిప్పులు వెళ్తాను వాళ్ళని వీళ్ళని తీసుకుని తాగడానికి వెళ్తాను వాటలకు వాటలు భరీతంగా ఖర్చు పెట్టేశారు డబ్బు అంత అయిపోయింది ఈ ఇవిడ ఏం చేసింది ఒకటి పింగళుడు ఒక్కడే ఉంటాడు చిన్నపిల్లాడని వాళ్ళిద్దరికీ సంసారాలు గింసారాలు ఉన్నాయి లేపైన వాళ్ళు ఎవరో ఒకళ్ళతో కలిసి ఉంటారు పింగళ్ళుతో పాటే ఉండేది ఆవిడ ఆస్తి పింగళాస్తి ఇద్దరు వీళ్ళ దగ్గరే ఉండేది ఈ లక్షదత్తులు జీవదత్తులు ఏం చేశారంటే సొమ్మంతా ఖర్చైపోయాక ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నీ ఆస్తి మాకు ఇచ్చేయమని గొడవ పడ్డం మొదలుపెట్టారు గొడవ పడితే ఈ ఆవిడేమంది ఒరే అట్ట ఆస్తి అట్టా ఇస్తానురా అట్లా ఇవ్వకూడదు ఇవ్వను మీ నాన్న ఆలోచించే పెట్టాడు మరి నీదారి నువ్వు ఉండకుండా వీడికి అప్పచెప్పడాన్ని కదా వీడి దగ్గర ఉన్నావు పింగళ్ళ దగ్గర ఎందుకు ఉన్నావని పోట్టాడారు వాళ్ళు ఆవిడేమంది అట్టగాదు రాబడి చిన్నపిల్లాడు చిన్నవాడు అమ్మతోడు కావాల్సిన వయసు ఇంకా నవి నాన్న పోయి నేను వాడిని వదిలిపెట్టేస్తే వాడు ఎట్టా ఉంటాడు అందుకని వచ్చి ఉన్నానంటే వాళ్ళు ఒప్పుకోలే వాళ్ళు వాళ్ళ అమ్మతో పోట్లాడి యుద్ధం చేసి పని పనిచేశారు కోట పోయే సర్కల్ పింగళి అడ్డం వచ్చే సరుకులు పింగళి కూడా పడ్డాయి దెబ్బలు తల్లి పరిగెచ్చుకుంటూ పారిపోయి చుట్టుపక్కల వాళ్ళని కేకేసుకొస్తే అందరూ వచ్చి విడదీసి వాళ్ళిద్దరిని కేకలు పెట్టి పంపించేసారు పంపిస్తే వెళ్ళామన్నారు మిమ్మల్ని అంత తేలిగా వదులుతామనుకున్నావా నీ దగ్గర ఉన్నది రేపొద్దున నువ్వే వాడికి ఇచ్చేస్తావో వాడే లాక్కుంటాడో మాకు తెలీదు మాకు ఇప్పుడు కావాల్సిందే నిన్ను కోర్టుకు లాగుతామని చెప్పారు న్యాయస్థానానికి లాగుతామన్నారు న్యాయస్థానానికి మొదలుపెట్టారు అక్కడ ఉన్న జడ్జి గారు ఎవరో వీళ్ళ దగ్గర డబ్బులు తిని ఆ సంతా వీళ్ళిద్దరికీ అప్పచెప్పాలని చెప్పాడు చెప్పేసరికి వాళ్ళు అమ్మేమంది బోరే నాయన అటాయిస్తాను రా ముగ్గురు ఉంటే మూడు మాటలు ఇవ్వమనాలి పెద్దవాళ్ళిద్దరికీ ఇవ్వు నువ్వు కావాలంటే వీడి దగ్గర ఉండు అన్నమాట ఏమిటి అట్లా ఎట్లా తప్పు కదా నన్ను పంచుకోవాలి ఆస్తిని పంచుకోవాలి కొన్ని నన్ను పంచుకోపోయినా పర్వాలే ఆస్తి అయినా పంచుకోవాలిగా అమ్మ నువ్వు పంచుకుని ఆస్తి మాకు ఇచ్చే అనేసరికి వాళ్ళు ఇచ్చేయమన్నాడు కోర్టు జడ్జి కూడా అమ్మంది నువ్వు ఇంకో కోర్టులో వెయ్యి ఈ న్యాయస్థానం కాకపోతే ఇంకో న్యాయస్థానం అక్కడికి పోయారు ఈ న్యాయస్థానం ఆ న్యాయస్థానం అది ఇది 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 వేసి అప్పీళ్ళు తిరుక్షవరం అయింది వాళ్ళ దగ్గర లక్ష దత్తుడికి జీవదత్తుడికి ఉన్న డబంతా అయిపోయింది అప్పులు తెచ్చిన డబ్బంతా అయిపోయి అప్పులు వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ తన్నేలాగా ఉన్నారు పింగళు ఉడికి కూడా చాలా ఖర్చు అయిపోయింది తగాదాలు వీళ్ళు కొట్లాటలకి వచ్చేసేవాళ్ళు రాత్రిళ్ళు వచ్చి కొట్టడం మీద పడ్డం కొందరగోళం సైనికులకి డబ్బు డబ్బిచ్చి కాపలా పెట్టించుకోవాల్సి వచ్చేది అయ్యో క్రమంగా వాళ్ళు నిరుపేదలైపోయారు తండ్రి చిన్న కొడుకు తల్లి చిన్న కొడుకు కూడా నిరుపేదలైపోయారు ఆస్తి మొత్తం పోయిపోయింది మధ్యలో మధ్యలో వీళ్ళు చేసిన గొడవలకి ఏ బిల్డింగ్ వీళ్ళు కొనుక్కుని ఉన్నారో ఆ బిల్డింగ్ జప్తు అయిపోయేది అయ్యో మరి గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోరు కదా చివరికి ఏమైంది వాళ్ళిద్దరు బిచ్చగాళ్ళు గాను వీళ్ళిద్దరూ బిచ్చగాళ్ళకి దగ్గరగాను తయారయ్యారు ఈ పింకళ్ళు ఏం చేసేవాడు రోజు చేపలు పట్టడానికి వెళ్ళేవాడు మెల్లిగా చేపలు పుచ్చుకొచ్చేవాడు పుచ్చుకొచ్చి ఒక కొట్లో ఒక షాపులో అమ్మేవాడు అమ్మితే వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి ఆ పక్కనే ఉన్న దుకాణానికి నుంచి రొట్టెలు సామాన్లు సరుకులు తీసుకునేవాడు చేపలవాడు సరుకుల వాడు దగ్గర దగ్గరే ఉండేవాళ్ళు అనమాట సరే మెల్లిగా తల్లి కొడు చిన్న కొడుకు సెటిల్ అయ్యారు ఈ లక్షదత్తుడు జీవదత్తుడు మాత్రం ఎక్కడైనా పది రూపాయలు అప్పు దొరికితే ఏమో జూదాలు ఆడేసి డబ్బులు పోగొట్టుకుని తగాదాలు కొట్లాటలు బిచ్చమెత్తాల్సిన స్థితి వచ్చింది ఒకనాడు ఎప్పుడో తల్లి దగ్గరికి వచ్చి ఇలా పోది పోమని ఏడిచారు డబ్బుల కోసం ఇంత పని చేసాం నీకు చేసిన అన్యాయమే మమ్మల్ని స్థితి తెచ్చింది అన్నం దీని ఐదు రోజులైంది అమ్మో అని ఏడిచారు ఏడిస్తే అమ్మ ఏమంది నాయన అన్నం పెడతాను రండి తినేసేయండి తమ్ముడు రాకుండా వెళ్ళిపోండ్రా అని రోజు అమ్మ మధ్యాహ్నం అన్నం వండి పెట్టేసేది వాళ్ళిద్దరూ తినేసి సాయంకాలం తమ్ముడు వచ్చేసరికి వేలేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఒకనాడేమైంది వాడు ఎందుకో తొందరగా వచ్చేసాడు పింగళుడు వాడు చూసి అన్నయ్యని చూసేసరికి అలా వీళ్ళిద్దరు సిగ్గుబడ్డారు కానీ వాడు కావలిచ్చుకున్నాడు అన్నయ్యని చూసేసరికి ఎన్ని రోజులు అయిందో చూసి ఎటా వచ్చారు ఏమిటి అని అడిగితే డబ్బులు లేవు ఏం లేవురా డబ్బు డబ్బంతా పోయింది కదా ఆకలిసి వచ్చామంటే రోజు వచ్చేయండి ఇక్కడికే అడుకుని తినద్దు నాన్న పేరు ఏమైపోతుంది అడుక్కోవద్దు కొట్లాటలకు దిగొద్దు చూదానికి వెళ్ళిపోకండి అన్నానికి ఏ ఇబ్బంది లేదు నేను సంపాదిస్తాను కదా వాళ్ళు పని చేస్తామని మాత్రం అనేవాళ్ళు కాదు వీడు చేపలు పట్టేవాడు సరే ఇటా కొద్ది రోజులు అలా గడిచింది అన్నదమ్ములు అమ్మ నలుగురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు తినేవాళ్ళు రోజు తినేసి వెళ్ళిపోయేవాళ్ళు తమ్ముడు సంపాదన అన్నయ్యల భోజనం అట్లా గడిచినాయి రోజులు ఓసారి ఏమైంది ఒక రోజు పింగళ్ళు చెరువులో వాళ్ళ సైడ్ ఒక్క చేప కూడా పడలేదు చేప లేదు ఏం చేయాలో తెలియ వాళ్ళ భుజాన్ని వేసుకుని నేను నడిచి వచ్చి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే చేపలు కుట్టాయని క్యాకేసాడు ఏమిట్రా వెళ్ళిపోతున్నావని వాళ్ళు ఒక్క చేప కూడా పడలేదన్న అన్నాడు ఆయన ఊరుకున్నాడు రెండు అడుగులు వేసే సరుక సరుకులు కొట్టుబడి కేక పెట్టాడు పింగళ సామాన్లు తీసుకోకుండా వెళ్తున్నావేంటి అనే సరుకల్ ఒక చేప కూడా పడలేదన్న రూపాయి లేదు ఏం కొంటాను నేనంటే కేకేసాడు షాప్ అతను కదేమిటి డబ్బులు ఉన్నప్పుడు ఇద్దవు కానీ మీ అన్నయిలు కూడా మీ ఇంట్లోనే ఉంటుంటే నీకు రొట్లకి పిండి కావద్దా అన్నం కావద్దా రారా అని కేకలు వేస్తారు కేకలేసి తీసుకెళ్ళు చేపలు పడ్డప్పుడు ఇద్దు కానీ ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి నేను నెలల నుంచి నా దగ్గరే కదా కొంటున్నావు నువ్వు ఏం పర్వాలని నేను అరువిస్తాను రమ్మన్న రమ్మన్నాడు సరే కావాల్సిన రొట్టెలకు కావాల్సిన పిండి ఏవో సరుకులు గిరుకులు పుచ్చుకొని పోయాడు అన్నయ్యలు ఇద్దరు కాచు కూర్చున్నారు తిండి కోసం రోజు అదే కదా పరిస్థితి సరే ఏదో వండుకొని తిన్నారు పది రోజుల పాటు ఒక్క చేప కూడా పడలేదు అయ్యో పది రోజులు ఈ కొట్లో అరువే అరువు తెచ్చుకొని తిన్నారు పదకొండో రోజు బిడి విసుకు పుట్టింది చిచ్చి నేను ఇక్కడికి రాను వెళ్ళకూడదు ఈ చిన్న చిన్న ఆడవ సరస్సుల్లోకి చిలకల సరస్సు అని ఒక చాలా పెద్ద సరస్సు అది బాగా దూరం దాంట్లో సగం వాటా రాజుగారి అసలు ఒకవైపు అసలు వలె వేయకూడదు అలాంటి నియమాలు ఉన్నాయి అయినా అది దూరం కూడా రాజుగారి కోసమే కొన్ని చేపలు పెంచబడతాయి కూడా అందులో ఫలానా ఒక రకం ఉంది ఏదో పేరు ఆ పేరు గల రకం కనుక పడితే అది రాజు కప్పచెప్పి మిగిలినది తీసుకోవాలి అది కనుక రాజు కప్పచెప్పకపోతే మిగిలినది తీసుకోవడానికి కూడా వీల్లేదు తిన్నది కూడా గక్కిస్తారు అలాంటి సిద్ధాంతం ఉంది ఆ ఊళ్ళో వీడు చిలకల సరస్సుకు వెళ్ళాడు సరస్సులో వలేసి కూర్చున్నాడు కూర్చుంటే ఏమీ పడలేదు అర్థం కాలేవాడికి ఏమిటి నా జాతకం ఇలా ఎందుకుంది సరే ఎన్ని రంగుల చేపలు కనపడుతున్నాయి వల్ల బట్టల్లా అవి సరే వల లాక్కుని వెనక్కి తిరిగి వచ్చేద్దాం అనుకున్నాడు దూరం నుంచి ఒక దుమ్మురేగుతూ కనపడుతోంది ఎవరో గుర్రం వేసుకుని వస్తున్నారు అవి వాడు దగ్గరకు వచ్చాడు చూస్తే ఒక మంచి బలశాలి అయిన మనిషి పొడుగాటివాడు అని అందంగా ఉన్నాడు గుర్రం బ్రహ్మాండంగా ఉంది దిగి పింగళ ఆగు నాకు నీతో ఉంది అన్నాడు అనేసరికి తెల్లబోయాడు నువ్వెవరునే నాకు తెలియదే అన్నాడు కానీ నువ్వెవరో నాకు తెలుసు నీతో నాకు ఒక ముఖ్యమైన పనుంది నువ్వు చేయాలన్నాడు చేయాలంటే ఇతను అన్నాడు నాకేం పనులు గిళ్ళు రావండి వాళ్ళేయటం వచ్చు అంతకంటే ఏం రాదు నాకు అంటే నువ్వు అదే చేద్దు కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయాలన్నాడు ఊరికే అన్నాడు నీకు కావలసిన ఏర్పాటు నేను చేస్తా సహాయం చేస్తానని ఒప్పుకోమన్నాడు సరే ఒప్పుకుంటాను ఏం సహాయం చేయాలి నేను పట్టు తాడు ఒకటి సంచిలో సంచిలోంచి ఈ తాడు పూజుకో నా రెండు చేతులు కట్టేసి కాళ్ళు కూడా కట్టే చేతులు కాళ్ళు కట్టేసి నన్ను చిలకల సరస్సులోకి కాంతిపోయాడు ఏమిటి ఇత చేసుకుంటారా ఆత్మహత్య అంటే కాదవి ఒకవేళ నేను గనక మునిగిపోయాను అనుకో మునిగిపోతా నన్ను ఏం కానీ కాళ్ళు పైకి తేలినవి అంటే నేను చచ్చిపోయినట్టు నువ్వేం చేస్తావంటే అప్పుడు ఈ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపో ఊళ్ళోకి వర్తకుల సంఘం ఉంది కదా దానికి కుడి చేతి వైపుగా పెద్ద గుడి ఉంది కదా దాని ఎదురుకుండా ఒక షాప్ ఉంటుంది ఆ షాపులో కాంచనమిశ్రుడు అని ఒకడు కూర్చుని ఉంటాడు అతను నేను చూడంగానే గుర్తుపడతాడు ఈ గుర్రాన్ని అతనికి ఇచ్చే వంద వరహాలు ఇస్తాడు నీకు ఒకవేళ చేతులు కనుక పైకి వచ్చినాయనుకో తల చేతులు కనపడితే వల వేస్తే నన్ను బయటికి లాగేసేయి అన్నాడు ఇప్పుడు భయం వేసింది ఇదేం పనండి ఎవరికైనా తెలిస్తే నన్ను ఏం చేస్తారో ఇట్లాంటివి చేయకూడదు అంటే నేనే కదా అడుగుతున్నాను నేనే కదా అడుగుతున్నా ఒకవేళ నిన్నెవరైనా ఏదైనా అంటే మిశ్రుడు నీకు సహాయం వస్తాడు నువ్వు భయపడద్దు నీకు వంద వరహాలు వస్తాయి గుర్రాన్ని తీసుకెళ్ళి గుర్తుపడతాడు ముందు నా చేతులు కట్టేయన్నాడు వీడు ఆలోచించి ఆలోచించి తన మీద గుప్పెడు పొడుగున్న ఆయన ఆ వీరుణ్ణి మీ పేరేంటండి నా పేరు మండనుడు అని చెప్పాడు మండనుడు అనేవాడివి రెండు చేతులు వెనక్కి విరిచి కట్టేశాడు తర్వాత ఆయన కాళ్ళు కూడా కట్టేసి మోసుకుంటూ తీసుకెళ్ళి చెరువులో ఆ చిలకల సరస్సులోకి విసిరేశాడు అక్కడే నుంచున్నాడు కాసేపటికి కాళ్ళు వచ్చే పైకి అయ్యో చచ్చిపోయాడు అని వాళ్ళ వల్ల ఏడ్చాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు తర్వాత తట్టింది చచ్చిపోవటం అంటే వాడు ముందే చెప్పాడు అప్పుడు అటు ఇటు చూస్తే ఎవ్వరు లేరు పెట్ట పురుగు లేదు నిర్మానుష్యంగా ఉంది అమ్మయ్య ఎవరు చూడలేదని వెనక్కి తిరిగి ఆ గుర్ర పుచ్చుకుని నడిపించుకుంటూ తీసుకుపోయాడు ఏ నాడు వర్తక సంఘం వైపుకి వెళ్ళిన వాడు కాదు చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళు నాన్న తీసుకెళ్ళాడు ఆ వర్తక సంఘంలో పెద్ద కూటమి అది దానికి ఒక పక్కగా కుడి చేతి వైపుకి ఒక పెద్ద సందు ఆవిడ పెద్ద గుడి ఉంది ఆ గుడి ఎదురకుండా ఒక షాపు ఉంది ఆ సందులోకి వీడు వెళ్ళంగానే ఆ కుట్లో నుంచి ఒక తను ఆజానుభావం అయిన వాడు లేచి ఉంచున్నాడు ఇట్లా నెట్టి మీద చేయి పెట్టుకుని గుర్రం చూడంగానే నెత్తి మీదకి వెళ్ళి ఏం చెయ్యి అర్థమైపోయి ఏం చేస్తాం కానీ చేటు అన్నాడు దగ్గరకు వచ్చాక అని వంద నాణేలు ఎత్తిపెట్టి అబ్బాయి ఈ సంగతి మాత్రం ఎవ్వరికీ చెప్పొద్దు నువ్వు ప్రమాదాల్లో పడతావు జాగ్రత్తగా వాడుకో డబ్బులు అని చెప్పాడు వంద నాణ్యాలు పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళి ఏం చేశాడు ముందు చేపల వాళ్ళ కొట్లో బాకీ పది రోజులు బాకీ ఉందిగా మొత్తం బాకీ అంతా కట్టేశాడు సరుకుల వాళ్ళకి అందరి దగ్గర బాకీలు కట్టేసి మాంసం కొట్టు నూనె కొట్లు రెండు మూడు కొట్లు అందరి కొట్లలో తలా ఒక బంగారు దినారం ఇచ్చాడు సరుకులు తీసుకుంటానులే మిగిలిన డబ్బులకి అప్పుడంతా వీళ్ళకి వెండి నాణ్యలే చాలు బంగారు నాణ్యం అంటే వంద వెండి నాణ్యాలు ఒక బంగారు నాణ్యం అన్ని చోట్ల పాతికలు నలభైలు బాకీలు ఉన్నాడు ఉంచుకోండి సరుకులే తీసుకుంటానని చెప్పి చక్కగా కూరలు నార్లు బాగా మాంసం అన్నీ కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళాడు ఈ పది రోజుల నుంచి పిండి రొట్టె రొట్టె పిండి ఏదో పిచ్చి కూరలతోటి కాలక్షేపం చేస్తే నేను చూసేసరికి ఆశ్చర్యపోయారు అన్నయ్యలు ఆహారం కోసం వేచి ఉన్నారు సరే వీటి తెచ్చి తీసుకొచ్చిన పదార్థాలన్నీ చక్కగా తియ్యటివి అవి ఇవి పెట్టు తినేశారు అమ్మ రొట్టెలు చేసింది కులాసాగా అన్నాలు తిన్నాక అన్నయ్యలు ఇద్దరు ఏలేసుకుంటూ బయటికి వెళ్ళిపోయారు వీడేం చేశాడు కుర్రాడు వాకిలి తలిపేసి పింగళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని ఆ మందనాలు ఆవిడ ముందు పెట్టాడు వంద వాళ్ళ ఒక ఐదో ఆరో వాడాడు నువ్వు మూట అట్టాగే ఉంది కదా అంత డబ్బు రా నాయనా అని అడిగింది అమ్మ ఏం జరిగిందో తెలుసా ఒక అతను వచ్చాడు అతను ఇట్లా చేయమన్నాడమ్మ అనేసరికి భయపడింది కొంప మునిగిపోతుందిరా వాడు అడిగినా ఇది హత్య ఈ డబ్బులు ఏమిటి వాళ్ళంతటి వాడు చచ్చిపోవటం ఏమిటి ఈ డబ్బులు ఇమ్మంటాం ఏమిటి ఆ మూడో వాడు ఎవడో తెలీదు వాడు నిన్నేం చేయబతాడో రేపొద్దున మీ అన్నయ్యలకు కానీ తెలిసిందంటే కొంప మునిగిపోతున్నారు అంటే అమ్మ డబ్బులు దాచిపెట్టు జాగ్రత్తగా వాడుకుందాం ఈ లోపల నేను చేపలు పడుతూనే ఉంటా అవేం మాను ఆ పనులన్నీ అని చెప్పాడు సరే ఏమైంది ఆ వాళ్ళ అమ్మంది అటగే వంద నాణేలు వచ్చాయి కదా మూడు రోజులు బతుకుతాం వీటితోటి జాగ్రత్తగా వాడుకుందాం మన దగ్గరే ఇవి ఉన్నట్టు నరమానవుడికి వాసన మనం నువ్వు కూడా తెలియనివద్దు చిలకల వైపుకి వెళ్ళద్దు అన్నది సరేనన్న పొద్దున్న లేచి వల వలభుజాన్ని వేసుకుని నాలుగు అడుగులు వేస్తే వీడి బుద్ధి చిలకల సరస్సు వైపుకే లాగింది పది రోజులు వ వేసాము ఏవీ రాలేదు పదకొండు రోజు చూడండి వచ్చింది అందుకని అటువైపే బయలుదేరాడు తీరా అటు వెళ్ళేసరికి అక్కడ ఒక్క చేప కూడా పడలేదు నాలుగయ్యేసరికి దూరం నుంచి ఒక గుర్రం వస్తుంది మళ్ళీ స్టార్ట్ ఏమైందో వచ్చే భాగంలో తెలుసుకుందాం మనం భలే ఇంట్రెస్టింగ్ ఉందండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము ముగ్గురు మాంత్రికులు సిరీస్ స్టార్ట్ చేసాం ఒక ఎపిసోడ్ అయిపోయింది రెండో ఎపిసోడ్ లో మళ్ళీ వీడు మళ్ళీ ఆ బీచ్కి వెళ్ళాడు ఆ సముద్రానికి వెళ్ళాడు మళ్ళీ ఒక గుర్రాన్ని చూశాడు తర్వాత ఏం జరిగింది చిలకల సరస్సు చిలకల సరస్సు ఓ సరస్సు ఇష్టం మనం మార్చేసుకోవచ్చు అంతేనా స్టార్టింగ్ నుంచి మార్చుకుంటే మరి నీ ముందు మార్చకూడదు కదా నేను నేను చెప్పేటప్పుడు మార్చొచ్చేసుకోవచ్చు అదే కదా వెనక్కి తీరు వద్దామనుకునేసారు కదా దూరంగా గుర్రం కనపడుతోంది వస్తున్నారు ఎవరు వీడు కూడా మొన్న నిన్నట్లాగానే చేతులు కాళ్ళు కట్టేయమంటాడా అని అనిపించింది దగ్గరకు వచ్చాడు ఇతను నిన్న వచ్చిన వాడికంటే ఇంకో రెండు మూడు ఇంచులు పొడుగ్గా ఉన్నాడు ఇంకా అందంగా ఉన్నాడు గుర్రం సూపర్గా ఉంది వచ్చి నవ్వుతూ నుంచున్నాడు నుంచుని బాగున్నావా పింగళ అని అడిగాడు రెడీగా ఉన్నాడు నిన్నటి వాడికి తన పేరు తెలుసు అయితే ఏమిటి ఏం కావాలి మీకు అన్నాడు నిన్ను చేసిందే ఇవాళ కూడా చేయాలి అనేసరికి నీర్కాంతిపోయాడు నిన్న నేనేం చేశానో మీకు తెలుసు అన్నట్టు ఆ తెలుసు నువ్వు నాకు కూడా చేతులు కళ్ళు కట్టే నన్ను నీళ్లలో పడేసి కాళ్ళు తేలితే వెళ్ళిపో చేతులు మూతలా తేలితే మాత్రం వాలేసి నన్ను బయటికి లాగేసేవి అనేసరికి ఏమన్నాడు కుర్రాడు అయితే చేస్తాను కానీ నిన్నట్లాగా నాకు వంద కుదరదు రెండు వందలు ఇస్తే చేస్తా ఓకే ఆయనకు నవ్వొచ్చింది నువ్వు ఇలా అడుగుతావని నాకు తెలుసు చూస్తా నాకు తెలుసు రెండు వందలు ఏర్పాటు చేసి వచ్చా కాన్సర్ మిస్టర్ దగ్గర ఒకవేళ నేను తేలేననుకో అసలు ఆ రెండు ఉపయోగం ఏమి లేదు నీకు ఏది కావాలంటే అది ఇస్తాను ఓకే అన్నాడు అనేసరి కదా సరే ఒప్పుకున్నాడు ఒప్పుకుని చేతులు గట్టిగా కట్టేశాడు కాళ్ళు గట్టిగా కట్టేశాడు ఆయన భుజాని వేసుకుని బొడ్డుకెళ్ళి ఒక్క విసురు గిరాటేశాడు నీళ్ళల్లో నిన్న తెలిసిపోయింది వాడికి ఒడుపు ఇవాళ ఈజీగా చేసేసాడు అదే కదా ఆ నీళ్ళల్లో పడిపోయాడు అతను ఓకే పది నిమిషాలు పావు గంటలో కాళ్ళు తెలియని అయ్యో వీడు చచ్చిపోయాడు అనుకోని ఫోన్లే మన రెండు వందలు మనకు వచ్చింది చావాలని రాసిపెట్టు ఉంటే వాళ్ళకి మనం ఏం చేస్తాము వాళ్ళే డిసైడ్ అయితే వాళ్ళే డిసైడ్ అంతే వాళ్ళే డిసైడ్ అయిపోయారు మంది ఏముంది మెల్లిగా గుర్రాన్ని చేత పుచ్చుకుని ఊళ్ళోకి వెళ్ళాడు వీడు దేవాలయం సందులోకి ప్రవేశించంగానే కాన్సర్ మిస్డు ఠపాఠపా చేసుకున్నాడు రెత్తి మీద చేతులు చరిచుకుని దురాస దుఃఖాన్నిచ్చేటు అన్నాడు అనే సార్ కల వీడన్నాడు దురాస నాదంటారు అని అడిగాడు పెంగళ్ళు అడిగే ఆయన అన్నాడు నీ దురాస కాదు వాళ్ళకి ఉన్నా చాలా చచ్చిపోవడానికి కూడా సిద్ధమయ్యి ఈ పని చేయబోయారు అయినా నీకు దురాసే నిన్న వంద తీసుకున్నావు వాళ్ళ రెండు తీసుకుంటున్నావు నువ్వు నీకు మొదలైంది నాశనం ఈ ఊహ అసలు రానివ్వకూడదు వాళ్ళంతటి వాళ్ళు చెప్తే నాదే తప్పేం తప్పంటారు ఏంటండి అన్నాడు నీ తప్పంటల్లా కానీ దురాస దుఃఖానికి చేటు వాళ్ళు చూడు చచ్చిపోతున్నారు నువ్వేమవుతావు రైపోతున్నా జాగ్రత్తగా ఉండు ఎవరితో చెప్పద్దని రెండొందలు వేసి చేతులు పెట్టాడు మళ్ళీ నువ్వు మరి గుర్రం తెచ్చిన వాడికి వందలు ఇవ్వాలి అది లెక్క ఓకే బాగుంది డబ్బులు పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడు సాయంకాలం అన్నయ్యలు వాడు ఇద్దరు అందరు కలిసి రొట్టెలు గిట్టెలు స్వీట్లు గిట్లు చేసి తిని తలా కాస్త ద్రాక్ష సవం తాగాక అన్నయ్యలు ఇద్దరు వీధుల్లోకి వెళ్ళిపోతే వీడ రెండొందలు సంచి ఎత్తి వాళ్ళ అమ్మ ముందు బోర్లిచ్చాడు అమ్మ తెల్లబోయింది నాయన ఏమిట్రా ఇది ఇదేం కోవలరా అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదరా నీకు ఇవాళ్ళు కూడా వాడు చచ్చిపోయడానికి నీ చేతిలో ఉంది అవునమ్మా ఆయన ఇంకా అందంగా ఉన్నాడు ఆయన గుర్రం ఎంత బాగుందో ఆయన బట్టలు ఎంత బాగున్నాయో నేనేం చేయను వాళ్ళు అడుగుతుంటే పైగా మన సంవత్సరం రెండు సంవత్సరాలు హాయిగా తినడానికి సరిపడా డబ్బిస్తున్నప్పుడు ఎందుకు కాదనాలి అంతటి నేనేమీ చేయటల ఆఖరికి తాడు కట్టేటప్పుడు ఆయనకి గో నా గోరు కూడా గీసుకోవట్లే వాళ్ళే చచ్చిపోవడానికి సిద్ధపడ్డారు వాళ్ళమ్మ కాళ్ళు గడ్డలు గడ్డలు పట్టుకు బతిమలాడింది నువ్వు చిలకల సరస్సులోకి వెళ్ళద్దు ఇట్లా రోజుకొకడు చస్తే వాళ్ళ శవాలు చూస్తే ఎవడు పడేశాడని వస్తే నువ్వే వెళ్ళావని సాక్ష్యం ఎవరన్నా చెప్పారంటే కొంప మునిగిపోతుందిరా అంతేకాదు డబ్బుకి డబ్బు సరే రెండోది అన్నయ్యలకు తెలిసినప్పుడు డబ్బు అవుతు పోతారు అది పోతుంది నీకు నువ్వు పోతావు వద్దురా నాయన అని తెగ బతిమలాడింది సరలేమ్మా వెళ్ళంలే డబ్బులు దాచిపెట్టాను వాళ్ళమ్మ గోయి తీసి ఎక్కడో పాతిపెట్టేసింది డబ్బులు ఇప్పుడు ఈ అవసరం లేదు ముందున్న వందే ఉంది అందులో నుంచి నాలుగు బిళ్ళలు తీసి బయట పెట్టుకుంటే నేల గడిచిపోతుంది కోళ్ళలు ఆ డబ్బే సరే ఏమైంది పొద్దున బయలుదేరాడు వీడికి సగం దూరం వెళ్ళాక అనిపించింది ముచ్చటగా మూడోసారి చూద్దాం చూసారు ఆశ అందుకని మళ్ళీ చిలకలు వైపుకి బయలుదేరాడు చూసి చూసి వీడికి ఒక్క చేప కూడా పడలేదు కానీ గుర్రం శబ్దం మాత్రం దాని మీద దృష్టి ఉంది వీడికి ఏదైనా వినపడుతుందా అని చూస్తున్నాడు పదే పదే వాళ్ళ ఇది వెనక్కి తిరిగి చూస్తుంటే ఏముంటుంది వల్ల పడతాయి చేపలు శ్రద్ధగా ఉండద్దు శ్రద్ధ లేదు వీడికి ఎవరిన వస్తున్నారేమో చూసి 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 చూస్తే చివరికి సాయంకాలం అయిపోతుండగా ఒక ఆయన వస్తున్నాడు గుర్రం అదో చూసుకున్నాడు అసలు ఏమి ఎంత బాగున్నాడో బలశాలి చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు రెండోసారి వచ్చినాయని తన పేరు అనురూపుడు అని చెప్పాడు ఈయన చెప్పాడు నా కోసమే వేచి ఉన్నావు కదా నువ్వు అని అడిగాడు అడిగి నిన్న మొన్న ఏం చేశావు అన్నాడు ఏం చేస్తానండి వాళ్ళు ఎవరో ఇద్దరు వచ్చారు మండనుడు అనురూపుడు వాళ్ళిద్దరిని అందులో పడేశాను వాళ్ళ గుర్రాలు తీసుకెళ్ళి ఇచ్చి డబ్బులు తెచ్చుకున్నానండి అంటే ఇప్పుడు కూడా అదే చెయ్యి నా చేతులు కాలు కట్టి నన్ను పడేసి ఒకవేళ నేను పైకి రాపోతే నువ్వు గుర్రాన్ని పట్టుకెళ్ళి మూడు వందలు తీసుకో నీ జీవితం గడిచిపోతుంది కానీ ఇది నువ్వు తప్పనిసరిగా చెయ్యాలి దీంతో ఆఖరు నేను గనక పైకి రాకపోతే రేపు నీకు ఎవ్వరూ రారు ఇదే నీకు దక్కేది నేను పైకి వస్తే నీకు ఇంకా చాలా దక్కుతాయి ఇంకేం దక్కుతాయి నా బొంద అనుకున్నాడు వీడు పైకి వస్తే ఇంకేముంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు సరే ఏం చేశాడు ఈయన పేరు ఏంటంటే పద్మపాదుడు ఇతని పేరు ఈ పద్మపాదుడికి చేతులు కాళ్ళు కట్టేసి భుజాని వేసుకుని ఒక్క వేసాడు నీళ్ళల్లోకి వేసేసి ఎందుకు ఇక్కడ నుంచోటం చేతులు కాళ్ళు కట్టేసి చెర్లో బారేస్తే ఎవడైనా లేస్తాడండి ఏ హా వేస్ట్ అని చెప్పేసి వెనక్కి తిరిగేసాడు నేల మీద ఉన్న వాళ్ళ ఇది తీసేసుకుని గుర్రాన్ని నడిపించుకెళ్ళిపోయాడు ముందుకి కేకలు వినిపించినాయి పింగళా పింగళ నన్ను రక్షించు నన్ను రక్షించు వెనక్కి చూస్తే ఇంకేముంది ఆ నీళ్ళలో మునిగిపోయి పడిపోయిన పద్మపాదుడు పైకి లేచి కేకలు పెడుతున్నాడు అంటే ఇతను బ్రతికాడు అక్కడి నుంచి ఏం చేశాడు వీడు పరిగెచ్చుకుంటూ దగ్గరికి వెళ్ళి ఎటా లాగాలి వలయ్యి వలయ్యి నేను వచ్చేస్తానని నేను కేకలేసాడు ఆయన నీళ్ళల్లో పడ్డం పడ్డం ఆలోచించారు కానీ ఒకవేళ తేలితే ఎట దియాలనేది ఐడియా లేదు అక్కడి నుంచి వలేసి లాగాడు లాగి ఆ పద్మ పాదని ఒడ్డుకు చేర్చి ఆయన రెక్కలు పుచ్చుకొని లేవదీసి కాళ్ళు కట్టేసి ఉన్నాయి అంతేగా కాళ్ళు చేతులు కట్టేసి కట్టేసి ఉన్నాయి కదా చేతులు విడిపించుకున్నాడు కాళ్ళు మాత్రం కట్టేసే ఉన్నాయి అక్కడి నుంచి చేతులు మాత్రం ఆయన చేతులు ఖాళీగానే ఉన్నాయి లేవ తీసుకొచ్చాడు కాళ్ళు కూడా తీశాడు తీరా చూస్తే ఆయన చేతిలో రెండు మొసలి పిల్లలు ఉన్నాయి కాళ్ళు తాళ్ళు బోడదేం కానీ ఆయన గబగబా లేచి తన గుర్రం దగ్గరికి వెళ్ళి గుర్రాన్ని మెళ్ళో ఒక సంచి తగిలిచ్చింది ఆ నుంచి ఒక గాజు సీసా లాంటిది తీసాడు ఒక ఏమన్నా దాన్ని బీకర్ లాంటిది అనుకో అందులో ఈ రెండు మొసలి పిల్లల్ని వేసేసి చిన్న చిన్న వింత మొసలి పిల్లలు అంటే క్రొకడాయిల్ బేబీ క్రొకడాయిల్స్ ఒక బిరడా పెట్టేశాడు పెట్టేసేసి సంచులు పెట్టాడు ఆశ్చర్యపోయాడు అయితే నాకు మూడు వందలు రావా అని అడిగాడు అడగానే ఆయన అన్నాడు మూడు వందలు ఏమిటి కోట్లు లక్ష కోట్లు ఇస్తాను నీకు ఏది కావాలంటే అది ఇస్తా ఎప్పుడు ఊహించినంత డబ్బులు ముంచెత్తేస్తాను నేను ఇవాళ నీ వల్ల నేను సాధించవలసిన ఒక అద్భుతమైన విషయానికి సహాయం దొరికింది నాకు అనేసరికి అది కాదండి నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మీరు ఒకేలా కనపడ్డారు కొంచెం అందరిలో తేడాలు ఉన్నాయి కాస్త కానీ ఒకటే పోలిక మీ గుర్రాలు కూడా ఒకేలాగా ఉన్నాయి మీ ముగ్గురు ఒకే కోరిక కోరారు అసలు ఏమిటి కోరిక ఎందుకు ఈ నీళ్లల్లో పడిపోవటం ఏమిటి వాళ్ళిందరూ ఎందుకు చచ్చిపోయారు మీరు ఎట వచ్చారు మీరు రెండు మొసలి పిల్లలు తెచ్చారు వాళ్ళు ఎవరు అవేమిటి ఎందుకు తెచ్చారు వాటి కోసమైనా మీ అన్నయ్యలు చచ్చిపోయింది పైగా అక్కడ డబ్బులు డబ్బులు డబ్బులేటా ఇప్పించారు నాకు అని అడిగాడు అని అడిగాడు ఆయన ఆయనన్నాడు నీకు చెప్తాను నీకు చాలా అనుమానాలు ఉన్నాయి తీర్చవలసిందే మా నాన్న మహా గొప్ప మంత్రవేత్త మేము నలుగురం కుమారులు అందులో ముగ్గురు మేము మొదటి వాళ్ళ ముగ్గురం మాంత్రికులం మేము మా మా నాన్న దగ్గర మంత్రవేత్తలు మహామంత్రవేత్తలు ముగ్గురు మాంత్రికులం మేము ముగ్గురులో ఇద్దరిని నువ్వే చంపేశావు ఇక్కడ మూడో వాడిని నేను నాలుగో వాడైన కాంచనమిశ్రుడు మిశ్రుడు మంత్రాల జోలికి రాల అతన్ని ఇక్కడ వ్యాపారానికి పెట్టేశాం మేము ముగ్గురం చాలా అద్భుతంగా మంత్రశాస్త్రం నేర్చుకున్నాం అయితే మా నాన్న తన దాలకు మంత్రశాస్త్రాలన్నీ మాకు అన్ని నేర్పించాడు మాంత్రికులుగా ఉన్నాం మేము ఆయన దగ్గర ఇంకా కొన్ని ప్రత్యేక విద్యలు ఉన్నాయి ఆయన ఏం చేశాడంటే వాటిని ఒక పుస్తకంగా రాశాడు ఆయన మాకు చెప్పని విద్యలు ఆ పుస్తకంలో ఉన్నాయి కానీ మేము ఆ పుస్తకాన్ని ఎన్నడూ చూడలేదు ఆయన మాకు చూపించలేదు పుస్తకం గురించి మేము అడుగుతూనే ఉన్నాం ఆయన డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఏమన్నా దాన్ని రుచిశయ్య మీద ఉన్నప్పుడు చనిపోయే ముందు ఏం చెప్పాడంటే ఎవడు మీ ముగ్గురిలో గొప్ప మంత్రవేత్త వాడికే ఆ పుస్తకం ఎవడు ప్రూవ్ అవుతాడో వాడికే అని చెప్పాడు ఆయన మరణించాడు ఆ పుస్తకం ఎక్కడుందో తెలియదు తెలుస్తుంది పెళ్లిగా మేము తెలుసుకోగలుగుతాం కానీ నాకు కావాలంటే నాకు కావాలి అని కొట్టుకోవటం మొదలుపెట్టాం మేము మా తండ్రి గారి మరణం తర్వాత దినాలు గడిచాక వాళ్ళ వీళ్ళ స్నేహితులందరూ వచ్చి చూస్తూ వెళ్తూ ఉన్నారు మమ్మల్ని పలకరిస్తూ మేము ముగ్గురం శత విధాలా కొట్లాడుకున్నాం నాలుగో వాడు మా గొడవల్లోకి రాలం అయితే ఈ మమ్మల్ని పరామర్శించడానికి మా నాన్నగారి మంత్రగురువు అయిన ఒక ముసలాయన వచ్చారు ఆయన మంత్ర ఈ వీళ్ళకి మంత్రగురు నాన్న ఒక గురువు ఉన్నాడు ఆయన కడు వృద్ధుడు ఆయన ఒకనాటి సాయంకాలం మా ఇంటికి వచ్చేసరికల్లా మేము ముగ్గురం విపరీతంగా పోట్లాడుకుంటున్నాం ఆయన చాలా బాధపడ్డాడు అబ్బాయి మీ నాన్న అందుకే ఇవ్వలేదు మీలో మీరు కొట్టుకుంటారని అది మామూలు గ్రంథం కాదురా చాలా ప్రత్యేకమైన గ్రంథం ముందు మీ శక్తులు ప్రూవ్ చేసుకోండి అని చెప్పాడు ఏం చెయ్యాలి దానికి ఏం చేయాలంటే మహామాయుడు అని ఒక అద్భుతమైన మంత్రవేత్త ఒక ఆయన ఉన్నాడు పురాతన కాలంలో ఆ మహామాయుడిని ఒక చోట సమాధి చేశారు భల్లూక పర్వతంలో సమాధి అయ్యాడు అతను భల్లూక పర్వతం దగ్గర ఒక సరస్సులో అతని సమాధిలో నాలుగు ప్రత్యేకమైన వస్తువులు ఉన్నాయి ఎవరు ఆ వస్తువులు తెస్తారో వాడిది ఈ పుస్తకం అని చెప్పాడు ఎట్లా తేవాలి అవి వాటిని ఎట్లా సాధించాలి అది ఎక్కడుందో ఎవరికీ తెలియదు అందులోకి ప్రవేశించడానికి మహామాయుడికి ఇద్దరు శిష్యులు ఉండేవాళ్ళు మహామాయుడు చనిపోతూ వాళ్ళని రెండు మొసలి పిల్లలుగా మార్చి చిలుకల సరస్సులో పడేశాడు ఓకే చిలుకల సరస్సులో నుంచి వీళ్ళని పట్టుకోవాలి పట్టుకుని అప్పుడు వాళ్ళ ద్వారా మహామాయుడు సమాధిని తీసుకోవాలి ఆ సమాధిలోకి వెళ్తాం కూడా సులువు కాదు మానవ మాత్రల వల్ల కాదు ఒకే ఒకడున్నాడు అవంతి నగరానికి చెందిన జాలరి పింగళుడు అనేవాడు ఒకడు దొరికితేనే ఈ పని అవుతుంది ముందు వాణ్ణి పట్టాలి వాణ్ణి పట్టుకుని వాడితో మీ పని చేయించాలి ఆ పని ఎట్లా చేయించాలి చేతులు కాళ్ళు కట్టేసుకుని నీళ్లల్లో పడితే నీళ్ళల్లో ఉన్న ఆ మొసలి పిల్లలు రెండిటితోటి పోరాడి వాటిని పట్టుకోవాలి మంత్రశక్తితోటి ఈ ప్రయాణంలో ప్రమాదంలో చచ్చిపోతే పోయినట్టే మీరు ఆలోచించుకోండి అన్నాడు ఆ నాలుగు వస్తువులు తేవాలి అవి నాలుగు ఏమేమిటి చెప్దాం వచ్చే భాగాలు ఇప్పుడు చెప్పను ఓహో చాలా ప్రత్యేకమైన వస్తువులు అవి అనేసరికల్లా మా నలు ముగ్గురులో పెద్దవాడైన మా అన్నయ్య మండనుడు అతన్ని మొదట చంపేసావు నువ్వు అతను చావు కంటే నాకు ఆ పుస్తకమే ఎక్కువ ఇష్టం అన్నాడు వెళ్తానన్నాడు తర్వాత మేమిద్దరం ఆలోచించుకున్నాం ఒకవేళ కనుక విడు కానీ పోయాడు అనుకో అప్పుడు ఈ పరి ఈ ప్రయత్నంలో విడిపోతే అప్పుడు మళ్ళీ మన ఇద్దరం ఉన్నామా పుస్తకం ఉందా అవును సరే ముగ్గురం బయలుదేరదాం అనుకున్నాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళండి అని చెప్పాడు ఆహా అప్పటి నుంచి మేము నీ కోసం వెతకడం మొదలు పెట్టాం ఓహో నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసింది పది రోజులు నీకు చేపలు పడకుండా చేసింది మేమే కాంచన్ మిశ్రుడి దగ్గర ఏర్పాటు చేశాం మొత్తం నేను కూడా పోతే నీకు అక్కడ మూడు వందలు లభిస్తుంది నేను పోలేదు కాబట్టి నీకు చాలా లభిస్తుంది అని చెప్పాడు అతను ఆశ్చర్యపోయాడు సరే ఇప్పుడు ఏమన్నాడు ఈయన నేను భల్లూక పర్వతాలకు వెళ్ళాలి నువ్వు నాతో రావాలన్నాడు అనే సరుకున్నాడు నాకు తెలియదండి నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు ఊరు వదిలిపెట్టి నాకు చచ్చే భయం భల్లూక పర్వతాల నిండా భూతాలు దయ్యాలు ఉంటాయని చెప్పుకుంటారు కథల్లోనే ఏనాడు కంటితో చూసినవాడు కాదు ఈ అవంతి నగరం దాటి వెళ్ళిందే లేదు అది ఈ చిలకల సరస్సు కూడా మూడు రోజుల క్రితమే మొదటిసారి వచ్చాను నా జీవితంలో పేరు విన్నాను అంతే అంటే బాగా బతిమలాడ్డాడు పద్మపా పద్మపాత్రులు నువ్వు వస్తే కానీ నేను అది సాధించలేను ఎందుకంటే నువ్వు ఉండి తీరాలి అక్కడ నీదే ఆ పని నువ్వు ఈ పని చేసావు కదా అని అడిగితే మరి నేను ఇల్లు వదిలిపెట్టాలండి మా అమ్మ ఒక్కతే ఉంటుంది మా అన్నయ్యలు ఇద్దరు పోషణ భారం నా ఉంటే ఈయన ఏం చేశాడు బ్యాగులోంచి ఒక వెయ్యి వరహాలు తీసి ఇచ్చాడు ఒక సంచి మూట ఇది పట్టుకెళ్ళి మా అమ్మకి నువ్వు వచ్చేదాకా సరిపోతాయి అంత సమయం పట్టద్దు నిజానికి కానీ ఇవ్వు ఆయన ఇవ్వు ఇది ఉంచుకో తర్వాత నువ్వు ఊహించనంత సొమ్ము లభిస్తుంది నీకు ఊహించలేనంత అద్భుతమైన వస్తువులు దొరుకుతాయి నీకు అని బాగా వేణి ఇది చేశాడు బతిమలాడాడు సరే ఒప్పుకున్నాడు అడిపిడు ఆ వేరు వెయ్యి నాణ్యాల ఇది తీసుకుని గొర్రెమెకి ఆయనతో పాటు వెళ్ళాడు ఊళ్ళో దిగేశాడు ఇంటికి వెళ్ళాడు సాయంకాలం భోజనాలు చేశాక అన్నయ్యలు ఇద్దరు వెళ్ళిపోగానే అమ్మకావేయ నువ్వు వరహాలు చూపిస్తే వాళ్ళమ్మ లబో వదిలిపోమ్మని నేడ్చింది వద్దు వద్దంటే వింటావుగా అనువు పళ్ళు పొరొత్తాలంటే మామూలు అనుకున్నావా అవన్నీ దయ్యాలు కూతలురా అక్కడికి వెళ్తేనే రక్తం కక్కు తెచ్చిపోతారు జనము ఆ ప్రాంతం వాళ్ళే ఎవడు వెళ్ళడు వీడెవడో వీడు అక్కడే తీసుకెళ్ళి ఏమైనా బలిపెడతాడో ఏమిటో వాడు అదే కదా ఇంత ప్రయత్నం చేశాడు చే కట్టేసి ఉన్న చేతులతోటి కాళ్ళతోటి నదిలో యుద్ధం చేశాడంటే వాడు సామాన్యుడా వాటి మంత్రశక్తి సామాన్యమైందా అని చాలా బతిమాలింది కానీ పింగల్ ఒప్పుకోవాలమ్మా ఈ ప్రయత్నం చేసి ఆయన రమ్మంటున్నాడు ఆయన ప్రమాణం చేశాడు నీ ప్రాణాలకు ఏ ప్రమాదము ఉండదు నీ ప్రాణానికి నేను నా ప్రాణం అడ్డం వేస్తానన్నాడు అందుకని వెళ్తానమ్మా ధైర్య సాహస లక్ష్మి అని బతిమలాడాడు సరే వాళ్ళ అమ్మాయిని ఒప్పుకుంది జాగ్రత్త జాగ్రత్త మూడు నెలలు అయ్యేసరికి తిరిగి రావాలి నువ్వు నువ్వు రాకపోతే ఈ సొమ్ము మీ ఎన్నెలకి అప్పుడు ఇచ్చి నేను చచ్చిపోతాను అని బాగా గట్టిగా చెప్పింది సరే కుర్రాడు ఒప్పుకున్నాడు మర్నాడు ఉదయం బయలుదేరాడు ఎక్కడికి వెళ్ళాడు ఎలా వెళ్ళాడు ఏం చేశాడు వచ్చే భాగంలో తెలుసుకుందాం నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం ముగ్గురు మాంత్రికులు ఈ స్టోరీ చెప్పుకుంటూ ఉన్నాం పింగళుడు పద్మపాదుడితో కలిసి భల్లూక పర్వతాలకు వెళ్ళడానికి తయారయ్యాడు వాళ్ళమ్మను ఒప్పించాడు ఒప్పించాడు డబ్బంతా దాచిపెట్టాడు వాళ్ళ అమ్మకి జాగ్రత్తగా ఉండేలాగా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏమైంది బయలుదేరాడు చిలకల సరస్సు దగ్గర పద్మపాదుడిని కలుసుకున్నాడు ఆయన భుజానికి ఒక సంచి వేసుకుని నుంచు ఉన్నాడు సరే మాట్లాడుకున్నారు ఇద్దరు వెళ్దాం బయలుదేరదాం అనుకున్నాక పింగళి అడిగాడు మనం కాలినడకనే నడకనే వెళ్తామా గురువరియా అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు నవ్వుతూ కాలినడకన కాళ్ళను వెళ్తే సంవత్సరం పడుతుంది ఏడాది పడుతుంది మూడు మాసాలు నడిస్తే కానీ ఆ భైరవ పర్వత పేరు కూడా తెలిసి పేరు తెలిసిన వాళ్ళు కూడా కనపడరు మనకి దీనికి ఒక మార్గం ఉందన్నాడు ఒక సంచులోంచి మంత్రదండం చేసి నేల మీద కొట్టాడు నేలపై అంత శబ్దంతో పగిలిపోయింది ఒక పెద్ద పిశాచం లాంటిది బయటకు వచ్చింది అది గాడిదిలాగా మారిపోయింది కాంత పోయాడు వీడు ఇంకో దెబ్బ కొట్టేసరికి ఇంకోటి వచ్చింది ఓండ్ర పెట్టుకుంటూ ఎంత పెద్ద గాడిదలు అవి వీడు వేసేసింది ఏంటి వెక్కి వెళ్ళాలా మనం వీడు పిశాచాలు ఇవి అన్నాడు ఏం భయం లేదు ఇవి మన కంట్రోల్లో ఉంటాయి హాయిగా నేల మీద నడుస్తాయి గాల్లో ఎగురుతాయి భయం లేదు ఎక్కువ ఏం పర్వాలేదు అన్నాడు ఉనికిపోయాడు పిల్లాడు ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు వెళ్ళిన వాడికి అంతకంటే వయసు లేదు ఎటాగొట్టా వణుక్కుంటూ మెల్లిగా అది ఎక్కాడు ఎక్కేసారు ఇక పరుగు తీసింది అది మామూలుగా తీలా పరుగు అది పరిగెడుతుంటే గుండెలు దడ్దడ్లు ఆడిపోతున్నాయి సరే ఎక్కడికో తీసుకుపోయింది తీసుకెళ్ళి 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 ఎక్కడికో వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతానికి చేరారు అది భల్లూక పర్వతపు పాదాలు అక్కడికి చేరారు అక్కడికి వెళ్ళటానికి కనీసం ఆరు నెలలు పడుతుందట ఒక్క రోజులో వెళ్ళిపోయారు ఇవాళ బయలుదేరి మళ్ళీ మర్నాడు ఆ సమయానికి అక్కడికి చేరిపోయారు చేరిపోయాక సరే ఇక్కడ ఆగదాం ఈ పూటకి కానీ ఈ గాడిదలు రెండింటిని మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి అన్నాడు పదం వెంటనే పెద్ద పెద్ద మోత అయింది ఇవి ఒక బౌండర్ పెట్టి రెండు గాడిదలు మాయమైపోయింది మళ్ళీ కావాలంటే పిలుచుకుంటాను సరే పింగల్ అన్నాడు చాలా ఆకలిస్తుంది గురు ఏమన్నా తిండికి వెతుకుందాం ఇక్కడంటే సరే అలాగే నీకేం కావాలో చెప్పు అన్నాడు ఆయన నిర్ఘాంతపేడు ఏం కావాలో చెప్పంటే ఎటా వస్తుంది కాదు చెప్పు నీకేం కావాలి ఏముంది ఏదో ఒకటో గుప్పేడు అన్న ఉంటే చాలు ఈ పూటకన్నాడు ఇక్కడ ఈరోజు ఇక్కడేం దొరుకుతాయి అడవి పైగా పర్వత పాదం అక్కడ మనిషి పిటమాన మానవ మానవమాత్రుడు అన్నవాడు లేడు అట్లా కాదు అసలు నీకేమిష్టమో చెప్పన్నాడు ఇష్టం పప్పు ఇష్టం పాయసం ఇష్టం అది ఇష్టం ఇది ఇష్టం అని చెప్తే అంతే కదా పది నిమిషాలు ఈ సంచిలో ఉంది తీ అన్నాడు సంచిలో తీయమంటే సంచి ఒట్టి ఖాళీ సంచి ఒక సంచిలో ఇన్ని పదార్థాలు ఎట్లా పడతాయి చేయి పెట్టాడు సంచిలో ఒప్ప పళ్ళెం చేతికి తగిలింది తీసాడు మొదటిది పప్పన్న వచ్చింది బంగారళ్ళెలో మళ్ళీ చేయబెట్టాడు ఈసారి రొట్టెలు వచ్చినాయి మూడోసారి పాయసం వచ్చింది నాలుగోసారి పాలన్న వచ్చింది ఐదోసారి కళాఖండ వచ్చింది వస్తూనే ఉంది తీసిన కొద్ది ఎన్ని పళ్ళ్యాలు వచ్చాయో లోపల నుంచి ఆ మొత్తం పళ్ళ్యాలు పెట్టుకుని శుభ్రంగా సుష్టుగా భోజనం చేశారు అంటారు ఒట్టి సంచి అడిగాడు ఇదంతా ఎట్లా జరుగుతుందంటే ఇదంతా మంత్రపు సంచి ఇందులో ఒక యక్షి ఉంటుంది భూమి మీద ఎక్కడున్న పదార్థమైనా తీసుకొచ్చి పెడుతుంది అది దాన్ని కళ్ళు మూసి తెరిచినంతసేపు చాలు నువ్వు పది పాతిక పదార్థాలు పాతిక సార్లు కళ్ళు మూసి తెరుస్తుంది అంటే అది ఎంతసేపు పడుతుంది అదే కదా పాతిక సార్లు కళ్ళు మూసి తెరవడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆహారం తీసేసుకోవటమే ఆహారం తీసుకున్నారు తిన్నారు తిన్న తర్వాత సరేదో మంచి నేను తాగారు రెస్ట్ తీసుకున్నారు కాసేపు అటు ఇటు ఇంతలో ఏమైంది చేతులు కడుక్కోవడానికి నేడు ఒకసారి కాళ్ళు చేతులు కట్టు ఇలా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోవటం కోసం నేను అట్లా వెళ్ళొస్తానని లేచి బయలుదేరాడు ఈ పద్మపాదుడు విశ్రాంతిగా పడుకుని ఉన్నాడు పద్మపాదని కదపకుండా మనవాడు బయలుదేరాడు బయలుదేరేసరికల్ ఒక పెద్ద చెరువు ఉంది అక్కడ బాత్రూమ్కి వెళ్ళిన వాడు కాళ్ళు కడుక్కోవాలి కదా సంచి నే మాత్రం ఇస్తారు తిండికి కదా ఈ వెళ్ళి ఏం చేశాడు ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఎవరోపై అద్దప పెద్ద కేకలు పెట్టారు ఎవడు ఎవడు అక్కడ తిరుగుతోంది ఎవడు ఎవడని అనే సరికల్లా తీరా చూస్తే వీడికి కనపడింది ఒక రెండు కొండ శిలలు అటు ఇటు పాతి పెట్టబడి ఉంది ఆ శిలల మధ్యలో శిలల నుంచి గొలుసులేసి ఒక రాక్షసుడు బంధింపబడి ఉన్నాడు అక్కడ ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని వాడి కేకలు పెట్టాడు మల్లు ఒక కేతు వాడి పేరు రాక్షసుడు రాక్షసుడి పేరు అక్కడి నుంచి నువ్వెవరు ఏమిటంటే నేను మా గురుగారితో వచ్చాను మల్లుగు పర్వతాలకు వెళ్ళడానికి వచ్చామంటే అయితే నన్ను రక్షించు నన్ను కాపాడు నీకు ఏది కావాలంటే అది చేస్తాను ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎత్తుకెళ్తాను నేను ప్రమాణం చేస్తున్నాను నీకే హాని చెయ్యను నన్ను విడిపించు బతిలాడ్డం మొదలుపెట్టాడు నన్ను వదిలిచ్చు నన్ను వదిలిచ్చు అనే సరి వీడికి ఏమిటి బట్ పిల్లాడికి భయం ఏమి ఏమో ఏమీ లేదు ఎక్కడికి కావాలంటే అక్కడ తీసిపోయేందుకు గాడిదలు ఉండనే ఉన్నాయి గురువుగారి కాకపోతే వీడేదో మహారాక్షసులు పైగా కష్టంలో ఉన్నాడు నువ్వు ఎప్పుడు బంధించారు ఎవరు బంధించారంటే వాడు చెప్పడు ఒక మాంత్రికుడు ఎవరో బంధించాడు ఎనిమిది వందల సంవత్సరాలు అయింది అన్నాడు అనేసరికి కాదు వీడు ఏం చేశాడు నిన్నెటా విడిపించాను నేను అంటే ఒక కొండరాయి తీసుకొచ్చి తాళాలు పగలగొట్టు అని చెప్పాడు వీడు తాళం కొండరాయి పుచ్చుకున్న తాళాలు పగల కొట్టేసి పాలు పాట పోయేసరికి దాని దగ్గరికి వెళ్ళేసరికి పద్మపాత్రు వచ్చేసరికి గట్టిగా కేకలు పెట్టాడు ఆగు పింగళ అంత పని చేయొద్దు నువ్వని దగ్గరికి వెళ్ళేసరికి అలా మడా కేకలేసాడు ఇట్లాంటి ప్రమాదాలు చేయొచ్చా నువ్వు వీడెవడంటే వాడు బతిమలాడాడు నేను బల్లూక కేతుని పాపం తను ఎవరో బంధించారట అనుకున్నానంట అన్నాడు అనేసరికి ఆయన అన్నాడు ఎవడు బంధించాడో నాకు తెలుసు మహామాయుడు నిన్ను బంధించాడు వీడు బల్లూక పర్వతం మీద ఉన్నటువంటి పిశాచగణాలకి అధిపతి ఐఎస్ మేము ఏం చేస్తున్నామంటే నిన్ను బంధించిన మహామాయుడు సమాధి మీదకే వెళ్తున్నాం మేము ఆ సమాధిలో ఉన్నాయి నాలుగు విచిత్ర వస్తువులు వాటి కోసం వెళ్తున్నాం అనేసరికి అయితే నన్ను కూడా విడిపించండి నన్ను కూడా విడిపించండి అంటే ఆయన ఒప్పుకోలే నిన్ను విడిపించే ప్రసక్తి లేదు నువ్వు వెళ్ళేం చేస్తావు ఆ బలుక పర్వతం ఉన్న పిశాచాలని మా మీదకి పంపకం చేస్తావు నిన్ను ఎవడం మేడు అంటే కాదు కాదు నన్ను రక్షించండి అని చాలా బతిమలాడినా కూడా నేను ఒప్పుకోలే నేను మహామాయుడు సమాధానించి స్వాధీనం చేసుకోదలుచుకున్న వస్తువులన్నీ స్వాధీనం చేసుకున్నాక నిన్ను విడిపిస్తాం అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండు మాట్లాడకుండా అని చెప్పేసి వచ్చేసారు ఇద్దరు అక్కడి నుంచి మళ్ళీ గాడిదల్ని పుట్టించాడు ఆ గాడిదల మీద వెళ్తూ ఉంటే ఆ కొండ మీద ఒక నల్లగా మేఘంలాగా ఏదో ఉంచుకొస్తున్నట్టు అది దుమ్మో మేఘమో మంచో ఏమిటో తెలియటల్లా పొగ మంచో పింగళ్ళు చూపించాడు గురువు అక్కడ చూడు ఎట్లా ఉందో అదంతా ఈయనన్నాడు ఇవి భల్లూక పర్వతం మీద ఉన్న పిశాచాలు వాటికి నాయకుడు పోయాడు నాయకుడు ఇక్కడ బంధీం చేసాడు మహామాయుడు వాడు కింద ఉండిపోయాడు కొండ కింద కొండ పాదాల దగ్గర ఉన్నాడు ఈ కొండ మీద ఉన్న పిశాచాలకి కొట్టు తెచ్చిపోతున్నారు వాళ్ళల్లో వాళ్ళు అది తర్వాత ఎవడైనా వస్తున్నాడంటే వాళ్ళకు ముందే భయం నాయకుడు లేడు మేము దొరికిపోతామని పిశాచాలని అధీనం చేసుకుని స్వాధీనపరచుకుని వాటితో పనులు చేయించుకుంటారు మాంత్రికులు దొరకటం ఎవరికి ఇష్టం ఉంటుంది జంతువుకి ఎట్లా ఉండదో పిశాచాలకు కూడా అంతే అది వాళ్ళు వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతే వాడు చెప్పిన పని చేయాలి అందుకని అవి ఇట్లా మన మీదకి వస్తున్నాయి ఏం భయం లేదు మన మీద ఇంకా యుద్ధం కూడా మొదలు పెడతాయని ఒక బ్రహ్మాండమైన కత్తి ఒకటి సంచిలోంచి తీసిచ్చాడు ఇది మంత్రదండం మంత్రపు కత్తి నీ దగ్గర పెట్టుకో ఎవరు వచ్చినా సరే ఏదొచ్చినా నువ్వు ఈ కత్తితోటి చేసేయగలుగుతావు అన్నాడు ఈసారి ముందుకెళ్తుంటే ఒక పెద్ద ఏనుగు దానికి ఆరు దంతాలు ఉన్నాయి ఒకే ఒక్క పరుగు మీద ఈ పింగళ్ళుడి మీదకి వచ్చేసి ఈ పింగల్ ఏం చేశాడు గాడిద మీద నుంచి ఒక్క దూకు దూకి ఆయన చెప్పాడు కదా నీ కత్తితో ఎవరైనా ఎదిరిస్తావని నాలుగు దెబ్బలు కొట్టాడు ఏనుగు ఏనుగు ఢామ్మని పేలిపోయింది వెళ్ళిపోయింది దవతలకి ఈయనకి నవ్వొచ్చింది పద్మపాత్రకి కత్తిలో ఏం లేదు దీన్ని ఎదిరించగలను అన్న ఊహ ఉంటే చాలు అంతే నీకున్నది ఊహ నా మాట వల్ల నీకు అది బలపడింది ఈ కత్తి నీ దగ్గర ఉంచుకో నీకేం భయం ఉండదు ఇహ ఎన్ని రకాలు వచ్చాయో జంతువులు మాయతోటి ఏదో ఒక పిశాచో ఒక రూపం దాల్చి విడి మీదకి వస్తుంది కొట్టేస్తాడు అక్కడి నుంచి కొండ మీదకి ఎక్కా ఎక్కేసరికి ఆ కొండ మీద చాలా పైదాక భల్లూక పర్వతపు అవతల ఒక దేనికి అంటే వెనక వైపు ఉండే సానువులు ఈ ముందు నుంచి కనపడేది కాకుండా వెనక సానువుల మీద ఒక పెద్ద తటాకం లాంటిది ఒక అంటే దాటాలి అవతల వైపుకి దాటేసరికల్ అక్కడ ఉన్నది ఒక పెద్ద చెరువు ఆ చెరువులో ఉంది మహామాయుడు సమాధి సరే ఏం చేశారు అక్కడ చెరువు దగ్గర దిగారు దిగి ఈయన ఏం చెప్పాడంటే నేను తపస్సమాధిలో కూర్చుంటా నన్ను రక్షించాలి నువ్వు ఎవరు వచ్చినా సరే ఎవరో ఒకళ్ళు వస్తారు రాకుండా ఉండరు పిశాచాలు కాకుండా మహామాయుడు శిష్యులు ఇంతకుముందు ఆయన్ని సేవించిన వాళ్ళు ఆయన సమాధిని భగ్నం చేయడం మన ఇంటెన్షన్ వాటికి తెలిసిపోతుంది అంతేగా కాబట్టి నన్ను రక్షిస్తూ ఉండమన్నాడు సరే మహామాయుడు ఈయన తనేమో పద్మపాదుడు తపస్సుకు కూర్చున్నాడు ఒక పెద్ద చాప వేసుకున్నాడు కొంచెం మంచి పెద్ద ముగ్గు అన్ని పసుపులు కుంకాలు అన్ని గాలిలో ఏం సృష్టించాడు నిమ్మకాయలు అన్నీ ఏర్పరచుకున్నాడు పెద్ద ముగ్గు చేసి పద్మాసనంలో కూర్చున్నాడు తపస్సు అని కళ్ళు తెరవడు ఇంకా ఈ కత్తి పుచ్చుకుని అటు ఇటు తిరుగుతున్నాడు పింగల్ తిరుగుతుంటే దూరం నుంచి మేఘం ఒకటిట్లా దగ్గరకు వస్తున్నట్టు కనిపిస్తుంది ఆ దగ్గరకు వచ్చే మేఘం ముందు పెద్ద ఏనుగుగా మారింది ఏనుగు వచ్చేసింది మీదకి ఆ ఏనుగును కొట్టేసాడు అక్కడి నుంచి అది ఏగిరి వెళ్ళిపోయింది అవతలకి వెళ్ళిపోయాక మళ్ళీ మేఘం రూపంలో మళ్ళీ ఒక పెద్ద గరుడ పక్షిలాగా వచ్చింది తన్నుకుపోవటానికి తన్నే వాడి మీదకొచ్చేసి అయినా సరే కొట్టాడు దాన్ని పెద్ద 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 పక్షులు చూస్తే భయం వేస్తుంది వీడి ధైర్యం ఏంటి గురువు పక్కనే ఉన్నాడు ఆయనే కదా ఇప్పుడు మంత్రికుడు కదా అతను ముందొట్టి పద్మపాదడే అతను మహామంత్రికుడు అని తెలిసాక అతనే గురువుగా ఉన్నాడు ఈ రెండోది కత్తుంది గరుడ పక్షిని ఎగరగొట్టాడు ఆ గరుడ పక్షి వచ్చిన వేగానికి వీడు ఎగిరి ఎక్కడో పడ్డాడు దాని రెక్కల దీనికి ఇలా రెండు ఇలా వచ్చాక మూడోది ఒక చక్కటి అమ్మాయి కనపడింది గజ్జలు చప్పుడు చేస్తూ అమ్మాయి కనపడేసరి అలా అమ్మాయి ఏమంది దగ్గరకు వచ్చి నువ్వు ఎంత మంచిపాడివి ఎంత చక్కటి పాడివి అసలు ఈ మత్స్యకాలంలో నీ ఇలాంటి చక్కటి నరమానవుడిని నేను చూడలేదు రా మా నిద్రం పెళ్లి చేసుకుందాం వచ్చిన వాళ్ళందరూ నా కోసమే నేను తీసుకురావడానికి వచ్చారు అది ఎంత బాగుందో మనసు పరిపరలాడిపోయేలాగానే ఉంది అయితే సరే దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్తే అమ్మాయి ఏమంది కత్తిద్దుకు నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు కత్తి వద్దు కత్తి వదిలిపెట్టేసిరా కత్తి వదిలేసి అనేసరికి ఇతనికి అర్థమైంది కత్తి వదిలించేయడానికి చూస్తున్నారు వీళ్ళు కత్తి వదిలేసే దొరికేస్తాను నేను ముందు ఇప్పుడు నేను దొరకడం సంగతి సరే సరే గురుగారు దొరికిపోతాడు తపస్సులో ఉన్నాడు కళ్ళు తెరిస్తే ఏదో మంత్రం వేస్తాడు కళ్ళు మూసుకుని ఉన్నవాడు ఏం చేస్తాడు అంతేగా అక్కడి నుంచి ఏం చేశాడు ఆ కత్తి పుచ్చుకుని అమ్మాయి దానికి పడ్డాడు మూడు నాలుగు పోట్లు పొడిచేసరికి అయిపోయింది గాల్లో కలిసిపోయింది మరి ఏం లేదు అవన్నీ మంత్రాలు ఇది మొత్తం ఈ తతంగం అంతా గడిచి చుట్టూతా వాతావరణం అంతా ఇలాగ భీకరంగా ఎంతమందితోటో యుద్ధం చేసేవాడు అప్పటికి కళ్ళు తెరిచాడు పద్మపాత్రి నాకు చాలా సంతోషం నువ్వు చేసేది నాకు తెలుస్తూనే ఉంది అమ్మాయి పిలిచినా సరే దొరక్కండా నా కోసం ఆగేవు మామూలుగా ఆడపిల్లలు మాట్లాడేసేసి కొంచెం లొంగిపోతారు కదా ఆ మెత్తగా నుంచున్నా చాలు వాళ్ళకి పిశాచాలకి వీడు కొంచెం మెత్తబడినా సరిపోతుంది దగ్గరికి వెళ్ళి పని పనేం లేదు వీడు ఏమంటారు మైమరిచిపోయినా చాలు అవును కానీ నువ్వు మైమరిచి కూడా పోలేదు నీ ప్రతాపము శౌర్యము గట్టితనం అన్నీ నాకు ఎంతో నచ్చినాయి అని చెప్పి అక్కడి నుంచి ఏం చేశాడు గాజు జాడీ పిల్లో ఏం పెట్టాడు మొదట రెండు మోసాల పిల్లలు పెట్టాడు కదా ఆ మోసాల పిల్లలు ఇద్దరిని తీసాడు బయటికి బయటికి పెట్టాడు సీసా సీసా తీశాడు వీళ్ళని అడిగాడు చెప్పండి ఇప్పటికైనా లొంగి సమాధిలోకి మాకు అవకాశం ఇస్తారా ఇవరా అదేమిటది పెద్ద సరస్సు సరస్సులో సమాధి ఉంది ఆ నీళ్లు మొత్తం ఇంకితే గానీ వీళ్ళు అందులోకి వెళ్ళలేరు అనే సరకాల వాళ్ళిద్దరు ఉనికిపోయారు ముసళ్ళు ముసళ్ళు రెండు భయమేసేసింది మమ్మల్ని బయటికి తీసి చెప్తామన్నారు బయటికి తీసి నుంచు పెట్టాడు మంత్ర కట్టులో ఉంచాడు వాళ్ళని మాట విని సమాధిలోకి మాకు అవకాశం ఇస్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెడతా లేకపోతే భస్మం చేసేస్తా నాకు దొరకపోతే ఇక మిమ్మల్ని కూడా నేను బతకని అనే సర్కల్లా వాళ్ళు వణికిపోయి అది కాదు ప్రభు మీరు అర్థం చేసుకోండి అవంతి నగరపు జాలరి ఒకడు పింగళ్ళుడు అనేవాడు కావాలి ఈ పనికి మేము నీళ్ళు ఇంకించినా మీరు అందులో ప్రవేశించలేరు కేవలం వాడికి ఒక్కడికే అవకాశం ఉంది అంటే ఇదిగో వీడే పింగళ్డు వాణ్ణే నేను తీసుకొచ్చాను అసలు మిమ్మల్ని పట్టుకోవడానికి సహాయం వాడు అతను లేకపోయింటే నేను పట్టుకోగలిగేవాడిని కాదు పింగళుడు సిద్ధంగా ఉన్నాడు మీరు ఇందులో నీళ్లు ఇంకింపజేస్తేనే కుదురుతుందన్నాడు సరే వాళ్ళు ఇద్దరు ఒప్పుకున్నారు ఈయన ఏం చేశాడు ఈ మోసాల పిల్లలు రెండింటినీ నుంచి తీసి ఆ చెరువులోకి విసిరేసాడు విసిరేసి పింగళ నువ్వే సిద్ధంగా ఉండాలన్నాడు నీళ్లలోకి ఎట్లా వెళ్తామండి అంటే కాసేపు ఆగు నేను చెప్తానన్నాడు అక్కడి నుంచి ఈయన మళ్ళీ జపం మొదలుపెట్టాడు ఈ పింగళ్ళు చూస్తూ ఉంటే మెల్లిగా బుసబుస అనే శబ్దం వస్తూ నీళ్ళు ఎగిరినట్టుగా ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోవటం మొదలుపెట్టినాయి ఎప్పుడైతే ఆ సమాధి తాలూకు చిన్న శిఖరం కనపడడం మొదలుపెట్టిందో అదేదో ఒక పాత దేవళం దేవళంలో ఉంది ఆ సమాధి ఆ గోపురం గోపురం అనిపిస్తుంది గోపురం కనపడగానే వీడు కేకలు పెట్టాడు గురు గురు గోపురం కనపడుతుంది సరే అయిన కళ్ళు తెరి చూశాడు ఇంకేం లేదు నేను నీకుతో వస్తా ముందు ఈ నీళ్ళన్నీ పొనిన్నాడు వీళ్ళంతా వీళ్ళంతా ఇద్దరు చూస్తూ ఉండగానే మొత్తం నీళ్ళన్నీ తగ్గిపోయింది చెరువు డ్రైగా అయిపోయింది అక్కడ దాకా నడిచి వెళ్దాం లోపల ఒక ద్వారం దగ్గర దాకా నేను వస్తా లోపల ఆరు ద్వారాలు ఉంటాయి ఈ ఆరు ద్వారాలు ఇందాక ఏ గట్టితనంతో నువ్వు చేసావో యుద్ధం దేనికి లొంగకుండా భయపడకుండా నువ్వు అలా ఉంటే అవుతుంది పని అప్పుడు లోపలికి వెళ్ళి మనం ఆ వస్తువులను తెచ్చుకోవచ్చు అన్నాడు సరే అని అన్నాడు సరే వీడు ఇద్దరు గురువుగారు శిష్యుడు ఇద్దరు బయలుదేరారు అదంతా చెరువంతా నడిచారు దానికి పెద్ద తలుపు ఉంది ఆ సమాధికి దాని మీద పెద్ద పాము ఇంత పడగ ఎంత పడగో కాపలా కాపలా కాస్త ఇతను ఆ పాముని దాటుకుని లోపలికి వెళ్ళాలి అని చెప్పాడు ఎలా పాముని దాటుకుని పింగళ్ళు వెళ్ళాడో మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాం తప్పకుండా నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం ముగ్గురు మాంత్రికులు చేసుకుంటున్నాం చాలా ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి లోపల పాడుపడిన దేవాలయంలో ఉన్న మహామాయుడు సమాధి కోసం పద్మపాదుడు పింగళుడు ఇద్దరు వెళ్ళారు దగ్గరికి పెద్ద పెద్ద తలుపులుండి దానికి రెండు మేకులు ఉన్నాయి ఆ మేకులను చుట్టుకుని చాలా పెద్ద సర్పం ఇంత పడగతోటి ఈయన ఏం చెప్పాడంటే పద్మపాదుడు ఇది మొదలు ఈ తలుపు తెచ్చుకున్నాక ఆరు ద్వారాలు ఉంటాయి ఇది మెయిన్ డోర్ ఒక్కొక్క ద్వారానే నువ్వు ధైర్యంతో సాహసంతో గుండె గుండెదిటవుతోటి ఏ మాయకి లొంకకుండా వెళ్ళాలి ముందు ఈ మాయని జయించు ఇంతకంటే నేను నీకు చెప్పలేను నేను ఏదైనా నీకు అక్కడ ఏముంటుంది అది అని చెప్పానంటే మంత్రశక్తి పోతుంది నాకు తర్వాత మళ్ళీ మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేము నువ్వు చేయవలసిందే ఇది నీ సాహసం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పి పద్మపాదు వెళ్ళిపోయి ఆ చెరువు గట్టు మీద కూర్చుండిపోయాడు ఈ కుర్రాడు ఏం చేశాడు దగ్గరికి వెళ్తే పుసలు కొడుతుంది పాము అది నిజం పాము కాదు సరేం చేశాడు చేయి దాచి ముట్టుకున్నాడు చిటుక్కున పాము అంత పడకున్నది ఇలా తలొంచి పక్కకి వెళ్ళిపోయింది ముట్టుకున్నాక ముట్టుకున్న కానీ భయపడుతుంటే మీద పడుతుంది అది భయం లేదు ముట్టుకోవటం అంటే భయం లేనంటే పాముని ముట్టుకోవటం అంటే ఏమిటి అమ్మో ముట్టుకోంగానే అది చేసి పక్కకి వెళ్ళిపోయింది తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు పెద్ద గొంతు వినపడింది ఎవడరా వాడు ఎవడ పడితే వాడు లోపలికి వచ్చేయటానికి ఇదేమిటి మహామాయుడు సమాధి తలుపు తెరిస్తే లోపలికి వచ్చినట్టు కాదు ఎవడో చెప్పు అని గట్టిగా పెద్ద గొంతు ఉరుముతున్న శబ్దంతో వినపడింది నేను అవంతి నగరపు జాలరి బింగళ్ళుణ్ణి అని చెప్పాడు చెప్పంగానే అయితే సరే లోపలికి రా అని వినపడింది కేవలం వాడే రాగలడు అంతే సరే అక్కడి నుంచి ఇది మొదటి ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక భయంకరమైన ఆకారంతో ఒకటి నుంచున్నాడు కొట్టి చంపేస్తాను నేను అన్నాడు పెద్ద కథ పట్టుకున్నాడు కొట్టు చూస్తానని ఒక కడుగు ముందుకేసేసరికి అలా ధామని మాయమైపోయాడు ముందుకు వెళ్ళాలి అంతే భయపడకుండా బయనక్కెళ్ళు బనక్క అడిగేశాడో దొరికేసాడే అక్కడి నుంచి ఆ తలుపు తెరుచుకుంది రెండో తలుపు దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ ఒకడు పెద్ద కత్తి పుచ్చుకున్నాడు ఎంత మహాకాయుడో ఆ కత్తితో తల తరిగేస్తానన్నాడు తరిగేయి అని తీసుకెళ్ళి మేడ చాచాడు చాచేసరికల్లా కత్తి ఆనలేదు వాడు మాయమైపోయాడు మూడో దాంట్లోకి వెళ్ళాడు మూడో తలుపులో ఒక విలుకాడు ఒకడు నుంచునున్నాడు మంచి గుర్రం మీద ఉన్నాడు పెద్ద భారీ కాయుడు బ్రహ్మాండమైన కోదండం లాంటి ధనస్సు ఉంది వాడి దగ్గర అధనా ఇట్లా ఎక్కువ పెట్టి ఉన్నాడు ఈయన ఏమన్నాడు ఇవి పింగళుడు ఇది ఇక్కడ కొట్టు అని చూపించాడు చూపించే సరికాలు మాయమైపోయాడు లోపలికి వెళ్ళాడు ఇంకా నాలుగో ద్వారంలోకి వెళ్ళాడు నాలుగో ద్వారంలో రెండు పెద్ద ఖడ్గ మృగాలు ఉన్నాయి అవి కొమ్మిట్ల బారు చేసి సిద్ధంగా ఉన్నాయి వీడిపోయి ఆ ఖడ్గ మృగాల మీద వాడే ఒక దూకు దూకాడు దూకేసరిక రెండు ఖడ్గ మృగాలు మాయమైపోయాడు ఐదో ద్వారంలోకి వెళ్ళాడు ఈ ఐదో ద్వారంలో ఒక విచిత్రమైన జంతువు దాని మొహం సింహం మొహాల ఉంది కాళ్ళేమో గరుడ పక్షిలాగా కనపడుతుంది పక్షి కాళ్ళు పక్షి రెక్కలు మొహమేమో సింహం మొహం చూస్తేనే భయం వేసేలాగా ఉంది అది ఏం చేస్తుంది నోటితోటి చీలుస్తుంది గోళతోటి చీలుస్తుంది ఎగరేసుకుపోతుంది రెక్కలతోటి వీడు చక్మని వెళ్ళి దాని నోట్లో తల పెట్టడానికి వెళ్ళాడు ముందుకి పింగళ్ళు వెళ్ళేసరికి ఆ సింహం పక్షి ఉన్న సింహం కూడా మాయమైపోయింది ఈ ఆఖరి తలుపు దగ్గరికి వచ్చాడు ఈ తలుపు దగ్గరికి వెళ్ళేసరికల్లా పెద్ద పొడుగాటివాడు పద్మపాదుడు మనం ముందే చెప్పుకున్నాం చాలా పొడుగు పెద్ద గదం ధరించిన పద్మపాదుడు నిలబడి ఉన్నాడు అక్కడ ఆ గురువు రూపం కనపడేసరికల్లా ఒక్క క్షణం తొట్టుబట్టు పడిపోయాడు ఓహో ఇప్పుడు అతనితో కలిసే ప్రయాణం చేశాడా తిండి తిప్పలు పెట్టాడా ఎంత డబ్బు ఇచ్చాడు ఎంత ఇస్తానని చెప్పాడు సడన్గా అతను అక్కడ కళ్ళు రూతూ కనపడేసరికల్లా తొట్టుపడ్డాడు కానీ ఏమనుకున్నాడు గురువే వేరే గురువు రూపాలను ఎవరో వచ్చారనిపించి మొట్టమొదటి మాత్రం తొట్టు ఎప్పుడైతే ఇతను తొట్టుపడ్డాడో వీడు రెండో ఆలోచన చేసేసరికల్లా భయపడ్డాడు భయపడ్డాడు కొట్టండి చంపండి విసిరేయండి వీడికి లోపలికి వచ్చే అర్హత లేదు జాలర్ వేషం వేసుకుని వీడు ఎవడో వచ్చాడని దబా 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 ఏవేవో చేతులు కర్రలు చిత కొట్టేశాయి ఈ పింగళ్ళు కొట్టేశారు వీటి మీద కొట్టేసి అక్కడి నుంచి రెండు రెక్కలు పుచ్చుకుని ఒక్క విసురు విసిరేయబడ్డాడు ఎవరు పుచ్చుకుని విసిరేసారో కూడా తెలియదు వాడికి ఈ పద్మపాదుడి వేషంలో ఉన్నవాడో ఇంకోడో తెలీదు ఎవరో దానికి ఎత్తి విసిరేసారు విసిరేసారు చచ్చిపోయాను అనుకున్నాడు కానీ వీడికి తెలిసింది తను దేవళల్లో నుంచి విసిరేయబడుతుంటే వాడికి ఒడ్డవతల పద్మపాదుడిట చేతులు చాపకొని నుంచున్నట్టు తెలిసింది గురువు నాడు పట్టుకుంటాడు అక్కడి నుంచి విసిరేయబడ్డవాడిని ఈయన రెండు చేతులు చాచి ఇట పట్టేసుకున్నాడు బాల్ పట్టుకున్నట్టు పట్టుకున్నాడు పట్టుకుని నేల మీద దింపాడు క్షమించండి గురువు పొరపాటు చేశాను అన్నాడు పోనీ నువ్వు ప్రాణాలతో వచ్చావు ఏం జరిగిందో చెప్పండి వరుసగా జరిగింది ఇట్లా చిట్ట చివరికి మీ రూపం కనపడేసరికల్లా ఒక్క క్షణం గురువు వచ్చి నుంచున్నాడు అక్కడ ఉండాల్సిన వాడు వాడికి వచ్చిన వంద ఊహలు చెరువుగట్టు మీద ఉన్నాడు కదా నేను పాముని చూసినప్పుడే ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు కదా ఇన్ని ద్వారాలు ఇంత నేను నడిస్తే ఎట్టా వచ్చేసాడు అనిపించింది ఇవన్నీ ఊహలు వచ్చేసినాయి రాగానే మెత్తబడిపోయాడు మెత్తబడేసరికి కొట్టేశారు ఎవరో కొట్టారు నన్ను కొట్టేసరికి ఇంకా నేను ఆపుకోలేకపోయాను నేనేం చేయలేకపోయాను నన్ను తలుపు కూడా తీయబడలేదు తొట్టు పడితే తలుపు తీయబడదు విసురు కొట్టేశారు అక్కడి నుంచి మళ్ళీ ఎలా వెళ్తాం గో ఈ లోపల వీళ్ళు వెనక్కి తీరు చూస్తే ఏముంది బూస బూస బూసమంటూ నీరు వచ్చేసింది దేవడం అంతా మునిగిపోయి నిర్ఘాంతిపోయాడు మహామాయుడు శిష్యులు ఇట్లాంటి మాయలు చేస్తారు వీళ్ళు అంతకుముందు ఏం చేశారు ఆ శిష్యులు ఇద్దరికీ మీ పని చేసి పెట్టాం కదా మమ్మల్ని మాకు మమ్మల్ని వదిలేయండి అని వాళ్ళు బతిమలాడారు నీళ్ళన్నీ ఇంకించేశాక మాకు ఆహారం లేదు కొన్ని తరాలుగా మేము ఆహారం లేకుండా ఉంటున్నాము ఇంత మొసలి పిల్లల్లాగా ఉంటే బతికేస్తాం ఈ మహాకాయాలతో ఎట్టా బతుకుతాం అదే ఆహారం లేకుండా అంటే ఈయనేమన్నాడు మీ గనుక అనుజ్ఞిస్తే ముందు మమ్మల్ని విరుచుకు తింటారు అంటే అప్పుడు ఏమన్నాడు వాళ్ళు ఏమన్నారు ఏదైనా జంతు రూపంలో వదలండి మేము తింటామన్నారు అయితే పింగళ్ళు అన్నాడు ఏనుగుల రూపం చేయొచ్చు ఇక్కడంతా పెద్ద అడవి హాయిగా అన్ని చెట్లు విరుచుకు తింటారంటే మహామాయుడు శిష్యుల పలు వద్దు వద్దు ఏనుగు శాకాహారి మేమేమో మాంసాలు తినటానికి అలవాటు ఉన్నవాళ్ళం మమ్మల్ని క్రూర జంతువులుగా మార్చమంటే ఒకరిని సింహంగాను ఒకరిని పులిగాను మార్చి మనిషిని తప్ప ఇంకా దేన్నైనా తినచ్చు అని ఒక మంత్రం కట్టి వదిలిపెట్టేశాడు వాళ్ళని ఆ వెళ్ళిపోయిన వాళ్ళు ఈ పని చేశారు ఇప్పుడు మళ్ళీ ఎట్లా ఈ నీళ్ళని వచ్చేసినాయంటే పర్వాలేదు మనం మళ్ళీ ప్రవేశిద్దాం నీకు ఐదు మాయలు జయించడం తెలిసింది ఆరో మాయ ఇంకోసారి ఏదో పెడతారు ఈసారి ఇంకా సమయం ఉంది ఒక్క మూడు రోజుల పాటు మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం మూడు రోజుల తర్వాత మళ్ళీ ముహూర్తం ఉంది దేనికి ఈ మూడు రోజుల తర్వాత మనం మళ్ళా మహామాయుడి శిష్యుల్ని పిలిచి ఈ నీళ్ళు పని పనిచేస్తారు వాళ్ళు మనకి మంత్రకట్టులో ఉన్నారు వాళ్ళే వస్తారు నీళ్ళు ఎలాగో పోతాయి నువ్వు మళ్ళీ వెళ్దూ గానీ అని చెప్పాడు అక్కడి నుంచి ఏం చేశాడు కొంచెం ఒక పక్కకి నడిచి ఒక పెద్ద మాయాభవనాన్ని సృష్టించాడు ఆ భవనంలోకి వెళ్ళారు భవనంలో ఎంతమందో ఉన్నారు వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళు మనుషులు కాదు ఇదంతా పిశాచి వర్గం అంత మహా పిశాచాలే ఇవన్నీ మనకి ఇప్పుడు హెల్ప్గా సరదాగా కాలక్షేపం చేయటానికి హెల్ప్గా ఉండటానికి పిలిచాను వీళ్ళందరినీ అని చెప్పాడు వీళ్ళకి బోల్డ్ అందులో మా కుస్తీ పట్టేవాళ్ళు చేసే చేసేవాళ్ళు ఉన్నారు హాయిగా తిని వీళ్ళతో కుస్తీలు అవి పట్టించి చక్కగా సరదాగా ఎంజాయ్ చేద్దామని చెప్పి అక్కడి నుంచి యక్షన్ పిలిస్తే అది బోల్డ్ అంత ఆహారం ఇచ్చింది హాయిగా తిని తాగి విశ్రాంతి తీసుకుని ఈ వచ్చిన పిశాచగణాల్లో కొంతమంది కుస్తీ పట్టే పిశాచాలతో కుస్తీ పట్టించి ఎంజాయ్ చేశారు ఒక అంటే ఏమన్నాలి మన స్పోర్ట్స్ మీట్ లాంటిది చేసుకుని మూడు రోజుల పాటు హాయిగా కులాసాగా ఉన్నారు మూడు రోజులు అయ్యాక ఈ మొత్తం దినంతా మాయం చేసేసి ఎంత మంత్రాలతో జరిగేది మళ్ళీ చెరువుడ్డుకు వెళ్ళారు చెరువుడ్డుకెళ్ళి మహామాయుడు శిష్యులు ఇద్దరిని పిలిచారు ఇద్దరు మొత్తానికి వచ్చేసారు వచ్చి ఆ నీళ్ళన్నీ పీల్చేసి మళ్ళీ దేవళాన్ని కనపడేలాగా చేశారు మళ్ళీ స్టార్ట్ పింగళ్ళు ఒక్కొక్క ద్వారంలోనూ ఉన్న ఒక్కొక్క శక్తిని దాటుకుంటూ వెళ్ళాడు చిత్త చివరి ద్వారం దగ్గర ముసిలి వేషంలో నలిగిపోయి ఉన్న పింగళ్ళుడి తల్లి కనపడింది ఓహో వీడిని మాయలో ముంచెత్తాలి మొంతంతా శక్తి శక్తులన్నీ దాటుకొచ్చేసాడు మళ్ళీ ఒక ఏనుగొచ్చింది ఒక పూలొచ్చింది ఒక భల్లూకం వచ్చింది ఆ మాయలన్నీ కొట్టేసాడు వాడు తల్లి తల్లి కనపడేసారు కల్లా భయమే తల్లి కనిపించే పప్పు వాడు చాలా రోజులైపోయింది అమ్మనేమో అన్నయ్యల సంరక్షణలో వదిలిపెట్టాడు వాళ్ళొట్టి రాక్షసులు కొట్టి చంపేస్తారు అమ్మని వొంగిపోయి బట్టలు చిరిగిపోయి దరిద్ర నారాయణ అవతారంలో ఉన్న తల్లి కనపడింది ఆయన ఎంతో కష్టంలో ఉన్నారా ఇన్నాళ్ళకి కనపడావురా నాయన అనగానే మీరు తెలిసింది ఇంతకు ముందు పద్మపాదుడు కనిపించాడు ఈసారి అమ్మ కనబడతా మా అమ్మ ఎక్కడో ఉంది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మూడు నెలలు పడుతుంది అడిచూస్తే గుర్రాలేకేసుకొచ్చిన సంవత్సరం పడుతుంది ఈ పర్వతాలకు రావడానికి అని చెప్పాడు ఆయన తెలుసుకున్నాడు ఎట్టే వస్తుంది ఇది దొంగ బద్దం ఏమేమి ముసలి తొక్కు తొత్తు నువ్వు నాకు మా మా అమ్మవా ఇది నన్ను కావలిచ్చుకో చూస్తా నీ శక్తి అయితే అన్నాడు అని దగ్గరికి వెళ్ళాడు ఎప్పుడైతే ఇతను సమీపించింది సమీపించాడో మొత్తం ఒక్కసారి మాయమైపోయి లోపలికి వెళ్తే ఆ లోపల ఆరో ద్వారం లోపల ఒక పెద్ద మందిరం అది పట్టుతెరలు కర్టన్స్ లాగా వేలాడుతూ గాలి కళ్ళల్లాడుతున్నాయి ఆ లోపల ఒక పెద్ద సింహాసనం ఉంది ఆ పట్టుతెరలు తొలగిస్తే ఆ సింహాసనం మీద మహామాయుడు జీవ సమాధి అయి ఉన్నాడు బతికే ఉన్నాడు అట్లాగే కూర్చుని ఉన్నాడు ఒక ఆయన ఎట్లా కనపడుతున్నాడు అంటే బతికే ఉన్నట్టుగా కనపడుతున్నాడు కానీ బతికి లేడు ఆయన మరణించాడు ఎలా ఉన్నవాడు అలాగే ఉన్నాడు ఇక్కడి నుంచి వీడు మూడు వస్తువులు తీసుకురావాలి అవి ఏమిటి ఒకటి మహామాయుడు వేలి ఉంగరం ఈ ఉంగరం ఎవడు ధరిస్తాడో వాడికి భూమిలో ఎక్కడ ఉన్నా నిధి నిక్షేపాలు కనపడతాయి దాచిన ప్రతి వస్తువు కనిపిస్తుంది అదొకటి ఆయన నడువుకు ఒక కత్తి పీడి ఉంది వజ్రాల కత్తి ఆ కత్తి ఏంటంటే ఆ దాంట్లో నుంచి అది ఎవరి మీదకి ప్రయోగిస్తే వాళ్ళ మీదకి అగ్నివర్షం కురుస్తుంది ఓ అది ఎవడి దగ్గర ఉంటే వాడికి శత్రువులే ఉండరు సరే ఏం చేశాడు భయం వేసింది ఆయన మెలకుగానే ఉన్నాడు బతికే ఉన్నాడు అనిపించింది కానీ లేదు ఇట్లా కూర్చుని ఉన్నాడు యోగాసనంలో వీడి దగ్గరికి వెళ్ళాడు వేలికి ఒక తగ తగధగలాడుతూ వజ్రాలు ఉంగరం కనపడతాం అలాగా ఆయన చేయి పట్టు తీసి ఉంగరం ఇట్లా తీసాడు బయటికి ఉంగరం పెట్టుకున్నాడు వేలికి ఇంకో వస్తువు ఏముంది ఈయన నడువు కట్టు కట్ నడుకి ఇలా ఒక పట్టీలాగా ఉంటే పట్టీలో ఇట్లా దోపబడింది అలాగా కత్తి కూడా తీసాడు తట్టిలో దొక్కున్నాడు ఇక మూడో వస్తువు కావాలి ఇది చాలా అద్భుతమైన వస్తువు ఇదేమిటి ఇక్కడ ఒక వజ్రాలు తాపడం చేయబడిన బంగారపు భూగోళం ఓ ఆ భూగోళంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు నదులు అన్ని చిత్రీకరించబడి ఉంటాయి భూగోళం మనకు తెలిసిందే కదా ఏమన్నారు గ్లోబు ఆ గ్లోబులో ఏ దేశం మీద వేలు పెడితే ఆ దేశం ప్రజలతో సహా ఎక్కడికి కావాలంటే అక్కడికి వస్తుంది అద్భుతం అది వీడి సొంతమైపోతుంది ఏది కావాలంటే అది వచ్చేస్తుంది అటు ఇటు సరే అక్కడి నుంచి ఈయన దగ్గర నుంచి బయటకు వచ్చి గ్లోబ్ కోసం వెతికాడు ఈ మహామాయుడు ఉన్న ఆ కర్టెన్లు వేసున్న అది ఉంది కదా దానికి వెనక భాగంలో ఒక పెద్ద బల్ల ఆ బల్ల మచ్చలో ఆ భూ అది పెట్టబడింది చందమామ వల్లే కనపడుతుంది బంగారపు రంగులో అక్కడక్కడ అక్కడక్కడ వజ్రాలు నీలంవి అవి ఇవి రంగులు రంగులుగా పెట్టున్నాయి నీళ్ళకి గుర్తులు కొన్ని రాజ్యాలకి గుర్తులు కొన్నిగా వజ్రాలు తాపడం చేస్తుంది వెళ్ళి ఆ భూగోళాన్ని పట్టుకున్నాడు పట్టుకొని ఆ మహామాయుడికి ఒక నమస్కారం చేసి చిత్తపుచ్చుకొని బయటకు వచ్చేసాడు వెనకాల నుంచి చక్కటి వాయిద్య ఘోష అవి వినపడుతున్నాయి పింగళ నీ సాహసానికి మెచ్చుకున్నాం నీకు ఎంత అత్యద్భుతమైన సాహసం ఉంది నీలాంటి ధైర్యశాలి ఎప్పటికీ జయిస్తాడు అని చక్కటి కంఠంలో వినపడుతుంది వీణులు విందుగా సంగీతం ఏదో వినిపిస్తుంది వెనక్కి చూశాడు మహామాయుడే అన్నాడేమో నయనలో కదలకలేదు అడగే కూర్చుని నాడు వీడు ద్వారాలన్నీ దాటుకుంటూ వచ్చేసాడు వచ్చేసి మొత్తం చెరువంతా నడిచి బయటకు వచ్చాడు వచ్చి పద్మపాదుడి చేతిలో అగ్లోకు పెట్టాడు ఓకే ఆయన భళా పింగళ అన్నాడు నీ ధైర్యం సాహసం నీ తెగువ నీ రక్తికి వచ్చినాయి నువ్వు పుట్టడానికి నలభై సంవత్సరాల క్రితమే మేము ఈ సంగతి తెలుసుకున్నాం నీ సంగతి జాలరి పింగళ్నే వాడు పుడతాడని వాడి వల్లే ఈ పని అవుతుందని వీడు పుట్టడానికి నలభై ఏళ్ల క్రితం తెలిసింది ఈ సంగతి నీకు ఇరవై ఏళ్ళు దాటడం కోసం వేచుండి ఈ పని చేయించాన్ని నీతోటి ఇలా మాట్లాడుతుంటే సడన్గా పెద్ద నీళ్ళమవుతాయి ఏమైతే అగ్నిపర్వతం పగిలినట్టు ఆ చెరుంటో పగిలిపోయింది దాంట్లో నుంచి పెద్ద నీళ్ళ ధార బయటికి వచ్చింది వీళ్ళు చూస్తూ ఉండగానే ఆ మొత్తం అదంతా మునిగిపోయింది అక్కడి నుంచి వీళ్ళు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు అదిరిపోయారు కానీ తర్వాత మెల్లిగా తెలుసుకున్నారు అందులో నుంచి వస్తువులు తీసేసాక ఇంకా ఆయనది ఏం లేదు ఆయన పవరు సరే కానీ వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా భల్లూక పర్వతపు రెండో సానువుల్లో ఉన్నారు వెనక భాగంలో ఆ కొండ మీద విచ్చి గో గోల గోలగా అరుపులుగా కేకలుగా ఏదోగా ఉంది ఇదేమిటి ఇట్లా ఎందుకు ఉంది మహామాయుడిని మనం మాయం చేసేసాం సరే అప్పుడు ఏమనుకున్నారు ఏవో పిశాచగణాలు అవి ఉన్నాయి వీటిని కూడా స్వాధీనపరచాలి ఇలా ఆలోచించారు ఈ మూడు వస్తువులు తీసుకుని వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు పింగళుడికి తనకు కావాలనుకున్న సంపద లభించిందా ఇక్కడున్న పిశాచగణాన్ని వీళ్ళు ఎట్లా కంట్రోల్ చేశారో మనం తరువా భాగంలో తెలుసుకుందాం నమస్తే రమగారు నమస్తే జయ ముగ్గురు మాంత్రికులు ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి రమగారు ఇప్పుడు ఇంకా ట్విస్ట్ ఉంది పద్మపాదుడు పింగళుడు ఇద్దరు కలిసి మహామాయుడు సమాధిలోంచి మూడు విచిత్రమైన వస్తువుల్ని తెచ్చేశారు బయటికి ఆ సమాధి అంతా మునిగిపోయింది నీళ్ళు వచ్చింది పెద్ద జలధార వచ్చింది ఇంతలో ఏముంది పెద్ద పెద్దగా కేకలు గోళ గందరగోళం పిశాచగణాలు మహామాయుడు సమాధి ఇక్కడ ఉండటం వల్ల అతని శిష్యుల కాపలాల్లో ఉండటంతో కొండ మీద ఉన్నటువంటి పిశాచగణాలన్నీ కొంచెం స్లోగా ఉన్నాయి ఇప్పుడు పిశాచాలకి అధినేత అయిన భల్లూక కేతును అక్కడెక్కడో గొలుసులు పెట్టి కట్టేశారు ఈ పిశాచాలన్నీ పెద్ద పెద్దగా గోలగా వేడి మీదకి వచ్చి వీళ్ళ మీదకి వచ్చేసి అరుపులు కేకలు కొట్టేసుకుని గందరగోళంగా మహామాయుడు లేకపోయేసరికి వాటికి నాయకత్వం కావాలి అదే అయితే ఏమైంది భూతగణాలు పిశాచాలు కూడా పద్మపాదడు ఉన్నాడు నీకు భల్లూకేతుడు జ్ఞాపకం ఉన్నాడు కదా నువ్వు ఒక పంచే ఒక గాడిదని పుట్టిస్తా ఈ మహామాయుడు కత్తి పుచ్చుకెళ్ళు ఆ భల్లూక కేతుడి నుంచి దూరంగా నిలబడి వాడి గొలుసులు మాత్రం విడదీయ్యి వాడిని వదిలేస్తే వాడి పిశాచాలకు నాయకత్వం వహించుకుంటాడు అంతే లేకపోతే ఇవన్నీ నా వెంట పడతాయి అని చెప్పి చెప్పేసరికి సరేనన్నాడు పింగళ్ళు ఆ మహామాయుడు కత్తి ఉంది కదా దాంట్లో నుంచి ఎవరి వైపు చూపిస్తే అక్కడికి అగ్ని జ్వాలలు వస్తాయి ఆ కత్తిలో నుంచి ఓ రత్నాలు తాపడం చేసిన బంగారు కత్తి ఆ కత్తిని పుచ్చుకున్నాడు ఈయన ఏం చేశాడు పద్మపాదుడు పెద్ద మంత్రం ఒకటి చదివి భూమిలోంచి ఒక పెద్దవి రాక్షస గాడిదని పుట్టించాడు అంతకుముందు కూడా గాడిదలెక్కే వచ్చారు ఆ పిశాచ గార్ధభం అనమాట ఆ గార్ధభాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు తను పింగల్డ్ వెళ్ళి ఆ ఏ సరస్సు దగ్గర అయితే తను మొదట భల్లూక కేతుడిని రెండు పక్కల గొలుసులతో కట్టబడి ఉన్నవాడిని చూశాడో అక్కడికి వెళ్ళంగానే కానీ అది కనపడుతుంటే గార్ధభయం నన్ను రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు ఎవరిన కనపడితే అరుస్తాడనమాట వాడు నన్ను రక్షించండి నా బల్లుకేతు పొట చెక్కలయ్యేలాగా నవ్వొచ్చింత పింగళిటికి ఇది వరకు నన్ను ఇంకోటి అన్నావు ఇప్పుడు గార్ధపేంద్ర అంటున్నావు నేనే మనిషిని గార్ధపాని కాదు కిందటిసారి నువ్వు నన్ను చూసావు కదా అంటే వీడు ఆశ్చర్యపోయాడు అదేమిటి మీరు పద్మ మహామాయుడి సమాధి మీదకి దండు వెళ్ళారు కదా గొడవకి వెళ్ళారు దాడికి ఎవరెవరు పద్మపాదుడు ఇతను ఏం జరిగింది అంటే మొత్తం అయిపోయింది పద్మపాదుడు కాదు నేను చేశాను ఆ పని సామాన్లు తెచ్చేసుకున్నాం బయటికి పద్మపాయుడు అది మన మహామాయుడు సమాధిమో మునిగిపోయింది అక్కడున్న పిశాచగణాలకి నువ్వు నాయకత్వం వహించాలని మా గురువుజీ నన్ను ఇక్కడ పంపించాడు అనే సరికల్లా వాడు వలవల ఏడ్చాడు నా వల్ల కాదు అని ఈ లోపల ఇతను ఏం చేశాడు కత్తి కత్తిపెట్టి ఈ రెండు గొలుసులకి చూపించాడు చూపించేసరికల్ అందులో నుంచి వచ్చిన అగ్నితోటి గొలుసులు బూడిదైపోయినాయి ఇనప గొలుసులే బూడిదైపోయినాయి బల్లూక నిలబడ్డాడు ఎంత మనిషో బడివణ్ణి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి గొలుసు లేసి కట్టేశాడు నిలబడని కూడా నిలబడలేడు ఇన్నాళ్ళు వాడు ఇన్నేళ్ల నుంచి లేచి నిలబడ్డాడు ఎంతో సంతోషించాడు దండం పెట్టాడు వినయంగా నేను మీ దాసాని దాసుండి మీరేం చెప్తే అది చేస్తా అన్నాడు అక్కడ పిశాచాలకి నాయకత్వం మాత్రం నా వల్ల కాదు నేను చేయలేను ఈ రాక్షసగణాలు పిశాచగణాలు మొదట్లో సరదాగానే ఉంటాయి ఈ లోపల మీలాంటి యువక సాహస యువకుడో ఎవడైనా మంత్రవాదో దాడికి వస్తారు మీకు దొరికిపోతాం ఇలా కట్టేయబడతావు ఏళ్ళ తరబడి ఇక్కడ కట్టేసి ఉంచారు నన్ను మంత్రవాదులు వస్తే వాళ్ళని అసలు తట్టుకోలేను ఆ పిశాచాలు వద్దు నాకు నాయకత్వం వద్దు బాబు మేము వెనకాల బడి తిరుగుతాను నన్ను మీతోనే ఉంచుకోండి అన్నాడు ఇతను అన్నాడు పింగళ్డు నా వల్ల కాదు అవన్నీ చెప్పడము నీవు ఇలా విడిపించడానికి కారణం మా గురువు పద్మపాదుడు ఆయన ఏం చెప్తాడో అది చేద్దాం పదా వెళ్దాం అన్నాడు అని సరే అని ఈయన గాడిదెక్కబాడు ఈ విడప్పుకోవాలి బల్లుక్కత్తు నేను ఉండగా మీరు ఈ దిక్కుమాల గాడిదని ఎక్కడమేమిటని ఆ గాడిదనే ఎత్తి గాల్లోకి విసిరేసాడు విసిరేసి తన మోకరించి కూర్చొని నా భుజాల మీద ఎక్కండి భల్లూకం అవతారం వేషంలో ఉన్నాడు అతను ఓకే పెద్ద ఎలుగుబంటి రూపంలోకి వచ్చాడనమాట ఆ ఎలుగుబంటి రూపంలో ఉన్న భల్లూక కేతు మీదకి ఎక్కి ఆ పర్వతాల దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళేసరికి అలా పద్మ ఆశ్చర్యపోయాడు గడిదని పారేశారు అన్నాడు గడిదని విసిరేశాడు నన్ను ఎత్తుకొచ్చాడు అని చెప్పేసరికి అలా ఈయన భల్లూక కేతుకేం చెప్పాడంటే వింటున్నావా మీ పిశాచగణాలు ఎట్లా అరుస్తున్నాయో వాటికి నాయకత్వం వహించు అనగానే వీళ్ళ బోధిపో మొత్తుకున్నాడు నేను వాళ్ళతో ఉండను వాళ్ళని ఏదో ఒకటి చేయండి అనేసరికి అది పద్మ ఏమన్నాడు సరే మన దగ్గర ఖడ్గ ఉంది కదా ఖడ్గంతో వీటన్నిటిని మసి చేసేస్తాను అన్నాడు అనేసరికి పిశాచాలన్నీ కాళ్ళ మీద పడ్డాయి మమ్మల్ని మసి చేయొద్దు పోనీ మా గురువు అయిన మా బా పాలకుడు పాత నేత బలూక్కు ఏదు వాడిని చూడగానే బోళంత ఉత్సాహం వచ్చింది వాటికి మా ఓహో అని మోసుకెళ్ళడానికి వచ్చేసారు వీడు నాయకుడుగా ఉండనంటున్నాడు కాబట్టి మాలో మేము కొట్టుకుని ఒకని నాయకుడిని సెలెక్ట్ చేసుకుంటాం అనేసరికి సరేనన్నారు సరేనంటే ఈ రాక్షసులు పిశాచాలన్నీ కలిసి కొట్టుకు చచ్చి గంటల తరబడి చివరకు ఒక పెనుభూతాన్ని తమ రాజుగా సెలెక్ట్ చేసుకున్నారు చాలా మంది చచ్చిపోయారు ఈ గోల్లో కొట్టు చావటాల్లో మిగిలిన కాసిన పిశాచాల గుంపు ఒక పెనుభూతాన్ని రాజుగా చేసుకుని హల్లు ఒక కేజీ ఒక బాయ్ చెప్పేసి ఆ పిశాచివాడిని ఆ పెనుభూతాన్ని మోసుకుంటూ పోయాయి వీళ్ళు ముగ్గురు మిగిలేరు అక్కడి నుంచి పద్మపాదుడు ఏమైనా అంటే ముందు నువ్వు నీ వల్ల ఇది నేను సాధించగలిగాను పింగళ నేను ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు కొద్ది కాలం నా దగ్గర అతిథిగా ఉండు కానీ అని చెప్పాడు సరే పింగళుడు పద్మపాదుడి వెళ్ళటానికి తయారయ్యాడు సరే బల్లుక కేతు మీద ఎక్కి పింగళుడు ఒక పిశాచ గార్ధపం మీద ఎక్కి పద్మపాదుడు ఇద్దరు కలిసి అదేదో వేరే దేశంలో ఉన్నటువంటి పద్మపాదుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు చాలా పెద్ద భవంతి చుట్టూ తా పెద్ద పెద్ద తోటలు చాలా అద్భుతమైన రాజప్రాసాదంలాగా ఉన్న తన ఇంటికి వెళ్ళని తీసుకుపోయాడు ఈ భల్లూక కేతు కూడా పింగళ్ళుడితోటి ఉండిపోయాడు తన సేవకుడుగా ఉంచుకున్నాడు అనమాట సరే అక్కడ దిగేశారు కల్లా పద్మపాదుడు తండ్రికి ఒక ముసలాయన గురువుగా ఉన్నాడు కదా ఆయనే కదా ఈ మహామాయుడి సమాధికి దండి వెళ్ళ దాడి వెళ్ళమని చెప్పినవాడు ఆయన కనపడ్డాడు ఆయనకి చూపించేసరికల్ ఆయన ఆశ్చర్యపోయాడు ఊరిని వీడెవడు వీడైన అవంతి నగరపు జాలరీ కుర్రాడు అని అడిగాడు అవునన్నాడు అవునని ఇవి సాధించాం ఇదిగో ఇదిగా అని చూపించే అప్పుడు ఆయన ఏమన్నాడు అప్పుడు అడిగాడు పద్మపాదుడు మా అన్నదమ్ములు ఇద్దరు మరణించారు కాంచనమిశ్రుడు నగరంలో ఉండిపోయాడు అవంతిలో ఉండిపోయాడు మా నాన్నగారు రాసిన మంత్రాల పుస్తకం నాదే కదా మంత్రగ్రంథాన్ని నాదే కదా అంటే ఆ ముసలాయన్ని నవ్వాడు దాని దేవుంది ఈ నువ్వు సాధించిన మూడు వస్తువులు ప్రపంచాన్ని నీ చేతిలో పెట్టగలవు ఆ పుస్తకంలో ఏమీ లేదు ఇంకా దీన్ని మించింది మీ నాన్నకి ప్రబల విరోధి మహామాయుడు తను బతికుండగా మహామాయుడు అంతు చూడలేకపోయాడు అందుకని తన కుమారుల్లో ఎవరైనా ఆ మహామాయుడు సమాధిని సర్వనాశనం చేసేందుకు మీ నాన్న ఈ షరతు పెట్టాడు అంతేగాని నీ దగ్గర నువ్వు సాధించలేని వ్యవహారం ఏది ఆ పుస్తకంలో లేదు నాయనా మీ నాన్న ఇంటెన్షన్ అది నలుగురు కుమారులు ఉన్నారు నలుగురు పిల్లలకి చెప్తే ఎవడో ఒకడైనా ఈ పని చేస్తాడు అనుకున్నాడు దానికి తగ్గట్టుగానే మొదటి వాళ్ళు ఇద్దరు పోయారు మూడో వాడేవి నువ్వు బతికున్నావు కాన్సర్మిస్ట్రేటర్ ఎలాగో ఇందులో లేడు నీ వల్లే మహామాయుడు సమాధి సర్వనాశనం అయిపోయింది అతని అధీనంలో ఉన్న పిశాచకణాలన్నీ విముక్తి పొందాయి మహామాయుడికి ఇంకా సమాధిలో అతని శిష్యులు చేసేదేం లేదు ఏ వస్తువుల్ని కాపాడడానికి వాళ్ళు జాగ్రత్త ఆయన సాధించాడు మహామాయుడు తన జీవితంలో అవి పోనైపోయినాయి ఇంకా నీ చేతిలో ఉంటే ఇక నీకు కావాల్సిందేమి నువ్వు ఏం చేయదలుచుకుంటే అది చేస్తావు నువ్వే ప్రపంచంలో గొప్ప మాంత్రికుడు ముగ్గురు మాంత్రికులు గొప్పవాళ్ళు వాళ్ళు అనదమ్ములు ముగ్గురు ఇద్దరు పోయారు నువ్వు ఒకడవి మిగిలేవు అని చెప్పాడు సరే ఇంకా మంత్ర మంత్రగ్రంథాన్ని కూడా తీసుకుని పద్మపాదు ఎన్నో రోజులు ఉండి తన ఇంట్లో ఉంచుకున్నాడు ఆ అందులో ఉన్న చిత్ర విచిత్రాలు చూస్తూ చాలా రోజుల పాటు హాయిగా కులాసాగా ఉన్నారు ఉన్న తర్వాత ఇంకా పింగళ్ళు మా ఇంటికి వెళ్ళిపోతాను మా అమ్మ ఎట్లా ఉందో వెళ్ళిపోవాలంటే ఈయనేం చేశాడు బోళ్ళని రత్నాలు మణులు ఎంతో బంగారం మోయలేనంత బంగారం ఇచ్చాడట పింగళుడు పింగళుడికి ఇస్తే ఇతను అడిగాడు నాకు ఇంకొక కోరిక ఉందని అడిగాడు పద్మపత్ర నువ్వు ఏదైనా అడుగు ఇస్తానన్నాడు మీ దగ్గర ఒక మంత్రపు సంచి ఉంది కదా ఆహారం ఇస్తుంది మా అమ్మకి వంట పని లేకుండా ఉంటుంది ఆ సంచి ఇవ్వండి అని అడిగాడు ఆ సంచి ఏ వీడి ప్రాణం తీసేస్తుందని వాడు ఊహించలే పాపం ఊహించలేదు సరే సంచి అడిగాడు సంచి నిండా బోళ్ళంత బంగారాలు వెండి సామాన్లన్నీ పోసిచ్చాడు ఆయన సామాన్లన్నీ ఇతను ఇంకా పెద్ద పెద్ద మూటలు కట్టుకుని భల్లూక కేతు మీదకి అవంతి నగరానికి చేరుకున్నాడు పింగళ్ చేరుకున్నాక ఈ భల్లూకేతు వాడింత పెద్దగా ఆకారం ఎలుగొడ్డులాగా ఆ ఎలుగొడ్డును ఊళ్ళోకి తీసుకొస్తే జనాలు భయపడరు ఊరు మొగదాల్లో దిగేశాక తోటలు పెద్ద పెద్ద అడవి ఉందట అక్కడ తోటల్లాంటి అడవులు ఉన్నాయి ఈయన బాలూక కేతు చెప్పాడు పింగళ్ళు ఇప్పుడు మనం ఎట్లా లోపలికి వెళ్తే ఊళ్ళో జనాలు అంతా కాల్ చేస్తారంటే కంగారపడద్దు నేను ఇక్కడ ఉండిపోతా ఇక్కడే నా స్థిర నివాసం నాకున్న శక్తులతోటి ఆహారాన్ని నేను సంపాదించుకోగలను నువ్వు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు తలుచుకుంటే వస్తానని ఒక మంత్రం చెప్పాడు ఈ మంత్రం చదువుకో నేను నీ దగ్గరకు వస్తాను నా జీవితాన్ని నేను ఇక్కడ తోటల్లో గడిపేస్తాను అన్నాడు బాలూక కేతు అక్కడ వదిలిపెట్టేసి ఈ సంచులు మూసుకుంటూ పింగళ్ళు తన ఇంటికి వెళ్ళాడు వీళ్ళ ఇల్లు దాదాపుగా అవంతి నగర రాజ్యపు శివార్లలోనే ఉంది అక్కడికి వెళ్ళిపోయాడు తీరా చూస్తే వాళ్ళ ఇంటి వాకిట్లో ఒక ముసలి డొక్కుగా అర్పణాకారిగా ఉన్న ఒక ముసలి ఆవిడ బాబు ఏదైనా పెట్టండి నాయన అన్నం దీని మూడు రోజుల నాయన అని అడుగుతున్న సీన్ ఒకటి కనపడింది మన మా వాకిట్లో ఎవరో ఆవిడ ఎందుకు కూర్చుంది అనుకున్నాడు వీడి దగ్గరికి వెళ్ళి చూస్తే ముష్టిది కాదు వీళ్ళ అమ్మే అయ్యో నిర్కాంతపడు ఏడుస్తూ పరిగెత్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి సామాన్లన్నీ ఆడ బారేసి అమ్మా ఇదేంటమ్మా ఇట్లా అయిపోయావు ఎందుకు ఇట్లా అయిపోయావు అంటే ఆవిడ వల వల ఏడ్చింది ఏం చేయినాయన అన్న ప్రేమతో మీ అన్నయ్యలు ఇద్దరిని ఆదరించాను వాళ్ళు నువ్వు ఇచ్చిన వెయ్యి అంతకుముందు ఇచ్చిన మూడు రెండు వందలు పన్నెండు వందల వరహాలు లాక్కుపోయారు ఏమి నాశనం చేసేసారో తెలియదు తిండికి కూడా లేదు అడుక్కు తింటున్నాను నేనని చెప్పింది చెప్పేసారు కళ్ళు ఓర్బోర్వని ఏడిచి సామాన్లు అన్ని ఇంటి దగ్గర చేర్చాడు వాళ్ళ అమ్మంది తిన్నైనా వచ్చావా ఏమైనా సంపాదించుకొచ్చావా అంటే ఇదంతా చూసింది వజ్రాలు వైఢూర్యాలు డబ్బు ధనం ఎంతో బంగారం చూసి ఇవన్నీ కడుపు నింపవురా నలుగురు రొట్టెలు కొనుక్కురా ఆకలికి అలమటించిపోతున్నానంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు అని చెప్పి సంచిలోంచి తీశాడు వస్తువులు తల్లికి కడుపు నిండా ఆహారం పెట్టాడు వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళి సైల్లు వాకి వెళ్ళి సరి చేసుకునే సమయానికి అన్నయ్యల ఇద్దరి కంఠాలు వినపడ్డాయి మళ్ళీ మొదలు మళ్ళీ మొదలు తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం తప్పకుండా నేను ఇంకా శుభం కార్డు అనుకున్నారమ్మ ఇందాక రైట్ అండి నమస్తే రమ్మగారు నమస్తే జయ ముగ్గురు మాంత్రికుల స్టోరీ సో మళ్ళీ అన్నదమ్ములు తయారయ్యారు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళకి తెలుసు తమ్ముడు ఊళ్ళోకి వచ్చేసాడనే విషయం కర్ణాకర్ణిగా తెలిసిపోయి వచ్చారు తమ్ముడు దాచిపెట్టిన పన్నెండు వందల వరహాలని వాళ్ళు జూదమాడారు ఫ్రెండ్స్ తాకపోయించారు వాళ్ళు తిరిగారు కొన్ని చోట్ల షేర్స్ లాంటి వాటిలలో పెట్టని పోగొట్టుకున్నారు దరిద్ర నారాయణలుగా అడుక్కు తింటున్నారు వాళ్ళు కూడా ఉన్నప్పుడు వాడేసుకోవటం అడుగుదే దరుకులు పీదర్ పిల్లరవటం వచ్చి చూసి వాకిట్లో నుంచి ఏడవటం మొదలుపెట్టారు వీటిలో అవి చూసేసి అన్నయ్యలు చూడంగానే వాడికి ప్రాణం ప్రాణ కారిపోయింది వీడికి ముందు నుంచి వాడికి అదే పాపం వాళ్ళ అమ్మకి అదే లక్షణం అక్కడి నుంచి అన్నయ్యలు ఇద్దరిని పట్టు తీసుకొచ్చాడు వద్దు వద్దు అమ్మని చాలా కొట్టాము దుర్భాషలాయడం కొట్టేశారు తల్లిని కొట్టేసి డబ్బులు అయ్యో ఆమె దాచిపెట్టిన చుట్టు ఆవి కూడా డబ్బులు ఉన్నాయన్నమాట పిల్లలకి చెప్పకూడదు అనేవి ఇంగితం ఆవిడికి లేదు అక్కడి నుంచి ఇలా బోధి బొమ్మని ఏడిచారు రమ్మని చాలా బాధ పెట్టాం నీ అబ్సెన్స్లో నువ్వు సంపాదన అంతా పాడు చేసేసాం మేము ఇలా చేసాం అదేదో జోదవాడితే డబ్బు వస్తుంది అనుకున్నాం జోదవాడితే డబ్బులు రాలేదు ఉన్న కూడా పోయినాయి దరిద్ర నారాయణం అయిపోయావు అడుక్కు తింటున్నాం నేను చేసిన ద్రోహానికి అమ్మకి చేసిన ద్రోహానికి అనుభవిస్తున్నాం అని వాళ్ళ వల్ల ఏడిచారు ఏడిస్తే పర్వాలేదు నేను మళ్ళీ సంపాదించుకొచ్చాను మాతో పాటే ఉందరు కానీ జాగ్రత్తగా ఉందరు కానీ ఈసారైనా జాగ్రత్తగా ఉండండి అని బతిమలాడి తీసుకొచ్చాడు అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ సంచులో నుంచి తీసి భోజనం పెట్టాడు తల్లి కూడా పిల్ల కొడుకులను చూసేసారు అయ్యో పిల్లలు శుభ్రంగా ఉండే వాళ్ళు చిక్కిపోయారు అనిపిస్తుంది పిల్లలు చిక్కిపోయారు ఏ పని చేసినా కూడా తల్లికి అంతే కదా వాళ్ళు చిక్కిపోయారు అనారోగ్యం పాలైపోయారు తెలిపంతా పోయింది పిల్లాడు మాసిపోయాడు అలా అనిపించేస్తుంది వాడు ఎంత విధా పనులు చేసినా సరే ఎంత కాని పని చేసినా పిల్లాడు మాసిపోయాడు కోడళ్ళు ఉన్నారు అది బాగా చూడటం లేదనిపిస్తుంది అక్కడి నుంచి ఏం చేశారు భోజనాలు తిన్నారు అన్నయులు ఇద్దరికీ కాస్త స్నానశాలకు వెళ్ళి స్నానం చేసి రంటనే చేరుకో రూపాయి బంగారు నాణ్యం ఇచ్చాడు శుభ్రంగా స్నానాలు చేసి వచ్చారు అలాంటి బట్టలు కొనుక్కొచ్చాడు రెండు రోజులు శుభ్రంగా తిన్నారు తింటే వీళ్ళకి తెలిసింది వీడు బాగా సంపాదించుకొచ్చాడు ఈ రూపాయి అర్థ కాదు వీడి దగ్గర చాలా ఉంది ఎలాగైనా కొట్టేయాలి మళ్ళీ మొదలు మళ్ళీ మొదలు తర్వాత రెండో వాడు అన్నాడు వీళ్ళ దగ్గర వీడి దగ్గర నుంచి డబ్బులు లాగేయటం సంగతి పక్క పెట్టు రెండు రోజుల నుంచి ఇంట్లో పడి తింటున్నాం వంట చేసినట్టు కూడా లేదమ్మ వంటింట్లో వండిన ఇవే రావటం అన్న వాళ్ళు అప్పటికప్పుడు పదార్థాలు వచ్చేస్తున్నాయి అన్నయ్య వాడు ఏం చెప్పాడు పింగల్డు ఎంత రుచిగా ఉన్నాయి అన్న అన్న అన్నప్పుడు కావాలంటే నీ మీ స్నేహితులు కూడా పెట్టేయని ఉన్నాయి మన దగ్గరని చెప్పాడు అంటే వీడేదో మంత్రాన్ని నేర్చుకొచ్చాడు ఆ మంత్రం ఏదో లాగేస్తే హాయిగా ఉంటుంది మనం ఎన్ని అట్లయినా రాత్రి ఇంటికి వచ్చేసరికి అన్నం ఉంటుంది పింగల్డు మీద ఎందుకు ఆధారపడాలి తమ్ముడి మీద ఆధారపడాలని అవంతి నగరం అంతా ఉమ్మేస్తుంది మన మీద ఇప్పటిదాకా ఎన్ని ఉమ్ములు వేసాయో ఆ అవంతి నగరం ఇప్పటికి వాళ్ళు వరద వచ్చి కొట్టుకుపోవాలి సిగ్గులేనూరు సిగ్గులేదు వాళ్ళకి సరే ఇద్దరూ మాట్లాడుకుని తల్లిని అడిగారు వాడు ఏం చేశాడంటే పింగల్డు వాళ్ళ అమ్మకి సంచి సంగతి చెప్పి అందులో ఉన్న మంత్రం చెప్పేసి మంత్రం నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆహారం తినొచ్చు ఎవరు వస్తే వాళ్ళకి పెట్టచ్చని మంత్రం తల్లికి చెప్పేశాడు వాడో పిచ్చి విధవా వాళ్ళ అమ్మ ఇద్దరు దొంగ తొందర దొంగ దొందుతుంది అక్కడ నుంచి ఏం చేశారు వీళ్ళు పింగల్ ఎక్కడకో పని మీద బయటికి వెళ్ళాక అన్నదమ్ములు ఇద్దరు అమ్మ దగ్గర చేరారు అమ్మ అదవు జున్ను తినాలనుందే బెల్లం పాకం తినాలనుందే జిలేబీ తినాలనుందే అంటే ఆవిడ మంత్రం చదివి అన్ని సంచులు ఇచ్చి తీసి పెట్టి పెట్టేసరికల్లా అమ్మ అమ్మ ఎట్ట వచ్చిందే ఎట వచ్చింది ఎట్ట చేసేవే జున్ను ఏ కాలం ఏ కాలం ఉండబట్టి ఆ కాలంలో దొరకదా గేదో ఆవో ఈనాలు కదా అంతేగా అని అడిగారు అడిగితే మా ఒక ఆవిడ మెరమెచ్చి మాటలకు పడిపోయి తమ్ముడు ఒక సంచి తెచ్చాడని దానికి ఒక మంత్రం ఉందని చెప్పేసి ఆ మంత్రాన్ని మాకు కూడా చెప్పు నువ్వు ఏదైనా పనిలో ఉంటే మేము కూడా నేర్చుకుని మేము కూడా చేస్తామని మంత్రం కూడా నేర్చుకున్నారు మంత్రం ఆవిడ ఏం చేసింది కొడుకుతోటే పెద్ద కొడుకుతోటే మంత్రం చదివిచ్చి వస్తువు తీయించింది వాళ్ళకి నేర్పించి సరదా పడింది అనమాట ఇప్పుడు వీళ్ళకి ఏం పుట్టింది వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి సంచి ఉంది రెండు లాగేయాలి అంటే వాడు ఉండకూడదు అయ్యో అలాంటి దుర్మార్గులైన అన్నదముల్ని మనం చూస్తూనే ఉన్నామమ్మా ఇప్పుడు ఉన్నారు రమ్మగారు ఉన్నారు ఏమీ వాళ్ళకి ఆస్కారం లేకుండా తమ్ముళ్ళ దగ్గర నుంచి లాగే అన్నయ్యల దగ్గర నుంచి లాగేసే తమ్ముళ్ళు తమ్ముళ్ళ దగ్గర నుంచి లాగేసే అన్నయ్యలు ఉన్నారు కూడా అక్కడి నుంచి ఏం చేశారు వీళ్ళు ఓ రోజు శుభ్రంగా తింటూ తిరుగుతున్నారు ఎట్లా ఈ డబ్బు కొట్టేయాలా అని ఆలోచించుకుంటున్నారు ఒకనాడు ఒక ఓడ సరంగు కనపడ్డాడు వీళ్ళకి వాడు మంచి బలిష్ఠుడు ఉన్నట్టున్నాడు ఎలా కనిపించాడంటే వీళ్ళకి వాడు వాడి బట్టల వల్ల వాడు ఓడ సరంగు అని తెలుస్తుంది కానీ వాడు ఏ బందిపోటు దొంగ అయి ఉంటాడని ఊహించారు సరే ఆ ఓడ సరంగుని చూసాక వీళ్ళకి ఏమనిపించింది ఈ సరంగుని మంటే తీసుకెళ్ళి తమ్ముడిని వాడికి అమ్మేద్దాం తమ్ముడు వెళ్ళిపోతే ఉంది వస్తువులు లాగేసుకోవచ్చు బంగారం సామా తెచ్చింది డబ్బు గిబ్బు ఎక్కడ దాచాడో అమ్మను కొడితే వచ్చేస్తుంది బయటికి సంచిలాగూ మనకు మంత్రం తెలుసు సంచి సంచి బాగానే ఉందిగా సరే ఏమైంది ఆ సరంగుని పట్టుకున్నారు వీళ్ళు ఆ సరంగు దగ్గర కూర్చుని ఆయన్ని ఒక పానసాలకి తీసుకెళ్ళారు తీసుకెళ్లి తాగబోయించారు తిండి మంచి తిండి పెట్టించారు తమ్ముడు రోజుకో బంగారు కాసి ఇస్తున్నాడు వీళ్ళకి స్నానాలు చేయటానికి బయట బజార్లలో ఏమైనా కొనుక్కుని తినడానికి జూదం ఆడుకోవడానికి ఎక్కువ ఖర్చు పెట్టద్దు అని ఒక రూపాయి ఇస్తున్నాడు ఆ రూపాయితోటి రూపాయి అంటే రూపాయి కదా బంగారు కాస్త బోల్డన్ వస్తాయి చక్కగా తాగబోయించి మీరెంతో గొప్పవాళ్ళు ఏ దేశం వెళ్తున్నారంటే చాలా దేశాలు వెళ్తాం ఇప్పుడు బయలుదేరితే ఆరు నెలల దాకా రావు సంవత్సరం పడుతుందని చెప్పి చెప్తే మా ఇంట్లో మాకు తమ్ముడు ఉన్నాడండి అండి దుర్మార్గుడు వాడు అసలు మంచివాడు కాదు మా అమ్మను కొడతాడు ఎంతసేపు అన్నిటికీ కూరబా ఉండపైన మా అమ్మని కొడుతున్నాడు వాడిని ఏం చేయాలో తెలియట్లేదండి మీలాంటి వాళ్ళ దగ్గర పెడితే వాడు దారిలో పడతాడు మరి మా తమ్ముడిని తీసుకెళ్తారా అంటే ఎంత కంపుతారన్నాడు మీరు చెప్పండి మా అంత బలిష్ఠుడే వాడు కూడా మా అంత ఉంటాడు అని చెప్పారు చెప్తే ఆయన వంద కాసులు అన్నాడు సరంగుల్ని కొనుక్కుంటారు ఇట్లా కళాశీలో ఏదో అంటారు వాళ్ళని వాళ్ళని కొనుక్కుంటారు కొనుక్కుని ఆ కింద కట్టేస్తారు ఆ కింద నావ పడవల్ని తెడ్లియటానికి పనిచేస్తారు వాడు ఇక వాడు శాశ్వతం వీళ్ళకి కట్టు బానిస ఓడ సరంగుకి కళాశీగా అమ్మేస్తామన్నారు వంద కాసులు అయితే వాడు మామూలుగా రాడండి చెబితే విండు మీరు పని చేయండి రేపు రాత్రి మా ఇంటి భోజనానికి రండి మా అమ్మ కూడా మిమ్మల్ని చూస్తుంది ఎవరి చేతిలోనో తమ్ముడిని పెట్టేస్తానంటే ఎంత కొట్టినా కూడా కొడుకు కదండి మా అమ్మ ఏడుస్తుందండి మరి రేపు రండి మా ఇంటికి మీరు భోజనాలు అయ్యాక వాడికి ఏ నిద్ర మాత్రం వేసేస్తాం వాడిని మీరు తీసుకొచ్చేసుకుందరు కానీ అంటే వాడికి ఏమనిపించింది పాపం తల్లి కోసం వీళ్ళు ఇంత తాపత్రయపడుతున్నారు కదా సరేనన్నాడు సరే మర్నాడు సాయంకాలం ఏం చేశారు తల్లికి తమ్ముడికి చెప్పారు ఒక పాత స్నేహితుడు ఆయన చాలా గొప్ప ఓడ సరంగు పద్నాలుగు వందల దేశాలని దీంట్లోనే తిరుగుతాడు భోజనానికి వస్తాడంటే ఇతను అన్నాడు పింగళుడు అమ్మ రకరకాల పదార్థాలు తిగి పానీయాలు కూడా తీస్తే ఆయన ఎవరో గొప్ప సరంగు ఒక కళాశంద తోడు తీసుకొచ్చాడు తీసుకొస్తాడు అని చెప్పారు ఇద్దరు వస్తారని సరే చక్కగా భోజనం ఆరేడుగురికి భోజనం ఏర్పాటు చేశారు బ్రహ్మాండమైన పదార్థాలు మీ అమ్మ ఎంతో బాగా వండిందని చె ప్రశంసిస్తూ తిన్నారు వీళ్ళు ఏం చేశారు కొంచెం భంగేదో ఏదో తీసుకొచ్చి తమ్ముడు తాగేసి ఆరాయిలో కలిపేశారు అయ్యో తాగేసి వాడు పడిపోయాడు పడిపోగానే వాళ్ళమ్మకి ఏం చెప్పారంటే అమ్మ తిండి అయిపోయాక వీళ్ళంతా తాగుతారు వీళ్ళతో పాటు కొద్దిగా మేము కూడా పుచ్చుకుంటాము నువ్వు ఎందుకు పెద్దదానివి నీ దాడిని నువ్వు తలపేసి పడుకోని అమ్మని ఇంకో గదిలో తలపేసి పడుకోమన్నారు ఈ ముందు ఆసారాలో వీళ్ళ వరండాలో వీళ్ళంతా కూర్చుని తాగారు వాడికి చిన్నదే వాడు ఎక్కువ తాగల పింగల్కి ఎక్కువ తాగే అలవాట్లేదు కానీ కాస్త తాగుడు పదార్థంలోనే నల్లమందు లాంటిది భంగు లాంటిది కలిపేసి వాడిని పడుకోబెట్టేశారు పడుకోబెట్టిన వీడిని గోని సబ్జీలో పెట్టి సారంగు కప్పచెప్పేశారు ఆయన వంద కాసులు చేతిలో పెట్టాడు అంతే వెళ్ళిపోయాడు తెల్లారు లేచి తల్లి తమ్ముడు రా అని చూసుకుంది ఏమోనమ్మా మా అందరూ ఇంట్లోనే పడుకున్నాము మాకు తెలియదు అన్నారు విడికి లేచకపోవడం అలవాటు ఇప్పుడు మూడు నెలలు ఆరు నెలలు వెళ్ళొచ్చాడు కదా ఎక్కడికో వాళ్ళేదో ఆయన దేశ దేశాల కబుర్లు చెప్తున్నాడమ్మా తెల్లవారుజామున ప్రయాణం అన్నారు ఒకవేళ వాడు వెళ్ళిపోయాడే వెళ్ళిపోయి ఉంటాడు అంటే తల్లికి అయిపోయింది వాడు వెళ్ళటం కానీ చెప్పకుండా వెళ్ళడు నిద్రలో ఉన్నావని నీకు ఉండడమ్మా అని అన్నదమ్ములు ఇద్దరు నమ్మించేశారు తల్లిని సరే ఇంకేముంది తల్లి ఏమనుకుందంటే బోల్డ్ డబ్బు ఉంది మగ పిల్లలు ఇద్దరు తోడున్నారు వాడు ఎక్కడికో వెళ్ళి వస్తాడు అంతే అక్కడి నుంచి నోరు కట్టేసి పండుగస్తా తీసిపోయారు పిగల నుండి ఇక్కడ రెండు రోజులు గడిచినాయి తల్లి కొడుకు ఇద్దరు మా రూపాయి ఏం చాలుతుంది ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వని డబ్బుల కోసం పీడించడం పెట్టారు ఆవిడేమో నేను ఇవ్వనంది కొట్టారు కొట్ట కొట్టి తక్కు కొట్టేసేసారు కల చుట్టుపక్కల వాళ్ళంతా చేరారు తల్లిని కొడుతున్నారని ఆ దారే సైనికులు పట్టేశారు వీళ్ళిద్దరిని పట్టుకున్నారు పట్టుకునేసరికల్లా సరే సంపాదించుకొచ్చాడు చిన్న కొడుకు అని చెప్పింది తల్లి సంపాదించుకొచ్చాడనగానే ఆ మొత్తం సామాన్లన్నీ ఏమేమి సంపాదించాడు ఏమిటి అనేసి తీశారు తీసిన తర్వాత మీ తమ్ముడిది కోసం మీ తమ్ముడిది ఇది మీది కాదు మీరు ఈ ఊళ్ళోనే ఉన్నారు ఆరు నెలలు ఊళ్ళో లేని వాడెవడు ఎవడు చిన్నవాడు అంతేగా వాడే సంపాదించినట్టు వీళ్ళు సంపాదించినట్టు కాదు వీళ్ళు ఆరు నెలల పాటు నుంచి ఏం చేస్తున్నారు అక్కడ ఇక్కడ రోడ్ల మీద పడి అడుక్కు తింటున్నారు వీళ్ళది కాదు కదా అయితే ఆ అబ్బాయి వచ్చేదాకా ఇది రాజుగారి దగ్గర ఉంటుంది ఈ డబ్బా అయ్యా తల్లి కూడా సున్నా అక్కడ నుంచి వీళ్ళిద్దరు చర్చి కేకలు పెట్టారు మంత్రపు సంచి ఉంది మంత్రపు సంచి ఉంది అదైనా మాకు ఇప్పించండి అనగానే ఏమిటా సంచి అని తల్లితోటి మంత్రపు సంచి తెప్పించారు తెప్పించేశారు రాజుగారు అన్నాడు ఏమిటి ఇంత విచిత్రమైన వస్తువు రాజుకు చెందాలి మీ దగ్గర ఉంటే ఎట్లా అంతేగా మీ దగ్గర ఉండటానికి వీల్లేదు నా దగ్గరే ఉండాలని చెప్పేసి ఆ మంత్రపు సంచే తీసుకుని లోపల పాటించి కోశాగారంలోకి చేరిపోయింది అది తల్లికి ఏమీ లేదు ఈ కొడుకులు ఇద్దరిని జైల్లో భరేశారు తల్లిని కొట్టినందుకు ముసలమ్మకి పోషణ ఏమిటి వారం వారం రాజుగారు కొన్ని చిన్న కొడుకు తిరిగి వచ్చేదాకా సొమ్మంతా జప్తయిపోయింది వారం వారం పది రూపాయలు ఇచ్చేటట్టుగా ఆవిడ పది రూపాయలు పెట్టుకుని బతికేటట్టుగా చేసి ఆవిడ ఇంటికి పంపించేసింది ఈ సరంగు దగ్గర చేరిపోయాడు పింగల్డు వాడి నోరు నోట్లో మాట్లాడకుండా కొన్నాళ్ల పాటు నోట్లో గుడ్డలు గుక్కేసి రెండు చేతులు వెనక్కి విరిచి కట్టి ఆడు కూర్చోబెట్టారు ఆహారం లేదు వీడికి మతి పోయినట్టయిపోయింది నిజాన్ని వీడికి ఒక అవకాశం ఉంది సంచి సంచిపోయినా డబ్బులు పోయినా పర్వాలా వాడిని పిల్లలు ఒక కేతు మంత్రం చదివితే వాడు వచ్చేస్తాడు వీడికి జ్ఞాపకం రాల అక్కడ కొట్టేశారు వాడిని బాగా దెబ్బలు కొట్టేశారు నోట్లో అరవకుండా గుడ్డలు కుక్కి ఉంచేశారు కల్లా ఆ మంత్రం కాస్త మర్చిపోయాడు బ్రెయిన్ పనిచేట్లా తను ఎక్కడున్నాడో ఏమిటో కూడా తెలియటల్లా వాడికి ఎప్పుడు వాడి జీవితంలో వాడు కాదు వాడికి విపరీతంగా వాంతులు అయిపోతాయి ఓడలు ఎక్కితే సీ సిక్నెస్ వస్తుంది కదా సరే అదంతా సర్దుకున్నాక వాడిని ఈ గొలుసులు గతతో కట్టేసి తెడ్లేయటానికి పెట్టాడు బానిసగా చేశారు కానీ వాడికి జ్ఞాపకం రాలేదు బానిసగా తెడ్లు వేసుకుంటూ ఉన్నాడు ఏదో రోజు ఒక రెండు పూట్ల అంత ముద్దలు ఏవో పెట్టేవాళ్ళు ఆ ముద్దలు తిని వాళ్ళతో పాటు అక్కడ ఉన్నాడు అయితే ఒకసారి ఏమైంది పడవ సముద్రం మీద నావ వెళుతుంటే పెద్ద నౌక అనమాట అది వెళ్తుంటే వీళ్ళని వీళ్ళకి ఇంకొక నౌక అటాచ్ అటాచ్ చేస్తుంది వీళ్ళ మీద వీడు ఏమన్నాడంటే అందరి మీరు తొందరగా వేసేసేయండి తెడ్లేసేయండి మనం ఇంకో పక్కకి తిరిగిపోదామని వచ్చి ఆర్డర్ చేశారు ఇదే మంచి అవకాశం వాళ్ళు ఎవరో మీద పడే లోపల మనం ఇందులో నుంచి బయటపడిపోదాం అని బానిసలందరినీ రెచ్చగొట్టాడు పింగళ్ళు ఇందులో నుంచి బయటపడిపోదాం మనం పైకి వెళ్ళిపోదాం అవి వచ్చే రెండో ఓడవారికి చెప్తాం వీళ్ళు మమ్మల్ని బానిసలు బానిసల్ని చేశారు మమ్మల్ని ఎక్కడెక్కడి నుంచో ఎత్తుకొచ్చారని చెబితే వాళ్ళు మన ఎక్కడికైనా ఊళ్ళో దాటించేస్తారు వీళ్ళ దారి నుంచి వీడ బారి నుంచి బయటపడిపోవచ్చు అనుకున్నాడు అనుకుని తెడ్లేశారు పైకి వెళ్ళారు అవతల ఓడకి సమాచారం పంపించారు వాళ్ళు అటాక్ చేశారు వాళ్ళు సముద్రపు దొంగలు ఈ ఓడ సరంగుని అందరినీ కొట్టేశారు కొట్టేసి వాళ్ళకి ఏమర్థమైంది వీళ్ళు బానిసలు తిరుగుబాటు చేసి ఈ పడ ఈ ఓడని మనకప్ప చెప్పారు ఇప్పుడు వీళ్ళని మన పడవలోకి తీసుకెళ్తే అక్కడున్న వాళ్ళు కూడా వాళ్ళకి కూడా నేర్పిస్తారుగా వీళ్ళు అంతే అక్కడి నుంచి పడవలో ఉన్నడా నావలో ఉన్నవన్నీ దోచుకుని ఆ నౌకని ముంచేశారు బానిసలతో సహా అయ్యో మునిగిపోయిన పింగళుడు ఎలా తేలాడు ఎక్కడికి వచ్చాడు ఏం చేశాడు మనం వచ్చే భాగంలో తెలుసుకోండి నమస్తే గారి నమస్తే చెయ్య ముగ్గురు మాంత్రికులు మనం సిరీస్లో ఉన్నామండి కంటిన్యూ చేద్దామా బాగా వెళ్తున్నట్టు పింగల్డు ఈ నౌకలో ఉన్నారు ఆ నౌక కాస్త పగిలిపోయింది వీళ్ళు ఏమనుకున్నారంటే అనుకున్నారు కానీ వాళ్ళ వల్ల కాల ఆ పా నా నౌకలో ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఏమన్నారు ఇప్పుడు నిన్ను చూసి నువ్వు బానిసవి మీరంతా బానిసలు మీరు తిరుగుబాటు చేశారు మిమ్మల్ని మా దాంట్లోకి రాణిస్తే మీరు ఇక్కడ కూడా తిరుగుబాటు చేస్తారు అందుకని వీళ్ళని వదిలిమారు వీళ్ళు అడిగారు మమ్మల్ని వదిలేసేయండి మా దారిని మా దేశాలకు మేము పోతాము అంటే ఒలుపుకోలే బానిసలు బానిసలుగానే ఉండాలి ఇంతలో ఏమైంది మెల్లిగా నౌకాభంగం అయిపోయింది నౌకలు ముంచేశారు ముక్కలు చెక్కలైపోయింది ఆయన జనం అంతా నీళ్లల్లో పడిపోయారు ఇటు అటు పోయారు అంతంత నౌకలు పగిలినప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు కలిసి ఉండటానికి సినిమాటిక్గా కూడా కుదరదు ఎవరిదారిన వాళ్ళు పడిపట్టమే పైగా అసలు సముద్రం మధ్యలో అసలు నడి సముద్రంలో నావంటారు అందుకే అదే కదా ఆక నుంచి బతికుంటానా నేను బతికి వెళ్ళగలనా లేదో తెలియలే ఎంతసేపు కొట్టుకున్నాడు వాడికి ఏ తొచ్చిన వాడైనా పైకి వాడు బలమైన వాడు పైకి కిందకి కొట్టుకుని అటు ఇటు విసిరేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఏమైంది అతనికి ఒక చెక్క దొరికింది ఈ చెక్క ఏమిటి పగిలిపోయిన పడవల్లో ఇంచే ఒకటి వాలుగా ఉంది కొంచెం వంపుగా ఉన్న ముక్క దొరికింది పూర్తి బల్లపరుకుంది కాకుండా ఇక ఏం చేశాడు అది చేతికి దొరికేసారు కల్లా గట్టిగా కావలించుకున్నాడు అవి తేలుతాయి కదా సరే ఏమనుకున్నాడు ఇక ఆలోచించద్దు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం ఎవరైనా మనుషులను చోటికి వెళ్తామా జంతువులను చోటుకి వెళ్తామా బతుకుంటామో లేదో ముందు అసలు ఏదో ఒకటి దొరకాలిగా నీళ్ళల్లో కొట్టుకుంది పై ప్రాణాలు పైన పోతున్నాయి ఇంకా మునిగిపోయేలాగా ఉన్నాడు సరే ఆ బల్ల చెక్కని కావలించుకున్నాడు విపరీతమైన చలి సముద్రపు ఈ ఉప్పు నీళ్లు తగిలితే ఒళ్ళంతా మండిపోతుంది పైగా ఈ విసురున పడిపోవటంలో దెబ్బలు తగులుతాయి పుళ్ళు వాటి మీద ఉప్పు నీళ్ళు తగిలితే ఇంకా ఉంటుంది ఇక అట్లా కొట్టుకుపోయి 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 ఇక్కడ ఎంత ట్రై చేసినా అది వాడి మాట విన ఎటో తీసిపోతుంది అంతే ఏమనుకున్నాడు ఇంకా దీన్ని నమ్ముకోవాలి అంతేనని దాని ట దాని మీద బల ఒక బార్లా పడుకొని కావలిచ్చుకున్నాడు రెండు చేతులతోటి ఈ నీళ్లతో చేతులకి తగులుతూ చేతులు మండుతూనే ఉన్నాయి ఇక ఆ అలసటకి ఆ ఎగ్జాస్ట్ అయిపోయాడు పాపం అప్పటికి ఎంతకాలంగానో పని పనిచేస్తున్నాడు కదా ఇక్కడంతా కూడా గొలుసులు అవి కట్టి పుండు ఉన్నాయి పాపం ఆ మంటను సహిస్తూ సహించలేక ఒక స్పృహ తప్పినట్టుగా నిద్రపోయాడు కొట్టుకుని 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 ఒక రోజు తర్వాత ఒక తీరానికి చేరాడు ఇంకొచ్చింది పిచ్చిదాహ వేసేస్తుంది కొంచెం ఎండగా కూడా ఉంది వాడు ఎక్కడి నుంచి వచ్చాడు సముద్రపు మధ్యలో నుంచి ఈ పక్కకు వచ్చాడు వెలుగు బాగా వెలుగుగా కనిపిస్తోంది దూరంగా చూస్తే అంత ఇసక మొత్తం ఇసకే సముద్ర తీరాల్లో ఇసక సహజంగా ఉంటుంది ఇది సహజమైన ఇసుక కాదు ఏదో ఒక అసహజత్వం ఉంది దానికి వీడికి అర్థం కాల ఏం ప్రాంతం అనుకోవాలో తెలియలే సరే మెల్లిగా లేచి కాళ్ళు ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు వాళ్ళంతా మండిపోతాను దులుపుకున్నాడు ఆహారం కావాలి నీళ్లు తాగుదామంటే అన్నీ ఉప్పు నీళ్ళు అన్నీ నీళ్లు ఉంటాయి కానీ అవి ఏం తాగుతాడు ఏమైంది అట్లా ముందుకు నడవటం మొదలు పెట్టాడు నడవగా నడవగా అర్థమైంది ఇతనికి ఇది సముద్ర తీరం అనుకోకూడదు ఇదేదో ఎడారి ఎడారి ప్రాంతం అయితే ఇతనికి ఏం తెలుసు చిన్నప్పుడు కథల్లో చదివింది విన్నది ఎడారి ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట ఓయాశిస్సులు ఉంటాయి ఖర్జూరపు చెట్లు ఎక్కడైనా కనపడితే అక్కడ నీళ్లు ఉండటానికి అవకాశం ఉంది ఓపిగ్గా బతకాలన్న ఆశతోటి నడుస్తున్నాడంతే నడవుగా నడవగా నడవగా అక్కడికి దూరంగా రాబందులు ఒక చోట ఇట్లా చక్కర్లు కొడుతూ కనపడ్డాయి ఓకే రాబందు ఎక్కడైనా చక్కర్లు కొడుతోంది అంటే ఆహారం కోసం అయి ఉండాలి ఒకటి కాదు ఏడెనిమిది ఉన్నాయి అక్కడ ఏదైనా జీవి ఉండుండొచ్చు చచ్చిపోయిందో చావడానికి సిద్ధంగా ఉందో వీడు ఏం చేశాడు అక్కడ ఏదో చేతికి ఒక మట్ట లాంటిది కొబ్బరి మట్ట లాంటిది ఒక చెక్క ముక్క లాంటిది ఉంది ఇలాగే ఈ పడవ తాలకు అవశేషాలు ఏదో అది పుచ్చుకొని ఓహో ఓహో అని పరిగెత్తాడు పరిగెత్తేసరి కాదు బాగా ముందుకెళ్తే అతనికి కనపడింది ఎవడో ఒకళ్ళు నేల మీద పడున్నాడు చేతులు విరిచి కట్టేసి ఉన్నాయి కాళ్ళు చేతులు కట్టేసి ఒక మనిషి అతని మీద వాళ్ళడానికి తిరుగుతున్నాయి రాబందులు ఓహో వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి రాబందుల్ని తోలేడు మనిషి ఇంకోటి పరిగెత్తుకుంటూ వస్తే అలాంటి శబ్దాలు అయినప్పుడు పారిపోతాయి అవన్నీ వెళ్ళిపోయి దూరంగా కూర్చుని చూస్తుంది దగ్గరికి వెళ్ళి చూస్తే మనిషి కనపడుతున్నాడు పెద్ద ఆజానుబాహమైన వ్యక్తి ఎవడో లాగా కనపడుతున్నాడు వీడు అంటే మామూలు లేం ఏమన్నా సాధారణ పౌరుడు కాదు వీడు బలశాలి ఆయుధాలు తిప్పటం వచ్చినవాడు సరే ఇతని దగ్గర నుంచి చూస్తే గుండె కొట్టుకోవటం ఊపిరాటల్లా కానీ గట్టిగా బాగా బలమైన దెబ్బలున్నాయి ఒంటి మీద ఎవరో ఇతన్ని కొట్టి చంపేశారు చనిపోయాడా చనిపోయాడు అందుకే కానీ వీడికి అర్థమైంది ఏంటంటే ఒక మనిషి ఇక్కడ చచ్చిపడి ఉన్నాడంటే ఇక్కడ ఎక్కడో జనావాసాలు ఉన్నట్టు అంతేగా సరే ఏం చేశాడు దీన్ని చేద్దామని ముందు బాడీ ఆ బాడీద సరిగ్గా చేసి ఏదైనా తవ్వేయటం ఏదైనా పాత పెట్టము చేయాలి కదా మనిషి అన్నవాడు చేయవలసిన పని ఈ పింగళ్ళు అతనికి కట్లు కూడా తీయటం మొదలుపెట్టాడు ఇంతలో ఒంటెలు పరిగెత్తుకొస్తున్న శబ్దం వినపడింది అతనికి ఒక పెద్ద గుంపు రావటం ఏంటి చుట్టేశారు కత్తులు తీశారు వీడి దగ్గర కత్తె కటారా ఏముంది ఓ చక్క మొక్క ఉంది ఆ చక్క మొక్క కూడా రాబందీల మీద విసిరేచాడు అది కూడా లేదు వాడి చేతిలో వీడి నిరాయుధుడిగా ఉన్నాడు అక్కడి నుంచి పడిపోయిన వాడిని చూసేసరికి కాదు వాళ్ళు పెద్ద పెద్ద కేకలు పెట్టారు అయ్యో అయ్యో పడిపోయాడు పడిపోయాడు ఇంకేముంది అని చెప్పి అక్కడిని పరిగెత్తుకుంటూ దగ్గరకు వచ్చారు వీడు మనవాడే అన్నాడు అందులో ఒకడు ఈ లోపల ఈ గుంపుకి నాయకుడు ఒకడు పెద్దవాడు పొడుగాటివాడు తమాషా ఒక టోపీ ధరించి మొహానికి ఒక సిల్క్ తెర అడ్డంగా ఉంది ఆ తెర తీస్తూ అతను దగ్గరకు వచ్చాడు దగ్గరకు వచ్చి నువ్వు రాబందు గుంపు వాడవేనా అని వీడిని అడిగాడు అడిగితే వీడికి అర్థం కాళ్ళ పింగళ్ళుకి రాబందు నేనే తోలేనండి అన్నాడు అనేసరికల్లా గట్టిగా పట్టేసుకున్నారు వాళ్ళు వీడే 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 కొట్టేసి ఉంటాడని తను తెలపై కొట్టలేదండి రాబందుల్ని తోలేను ఇతను ఎవరో ఇక్కడ పడిపోయి ఉన్నాడు నువ్వెవరు అని అడిగారు ఎవరు నువ్వు ఏ ప్రాంతం వాడివి అంటే నా పేరు పింగళుడు నేను అవంతి నగర జాలర్ని ఎలా వచ్చానో తెలియకుండా నేను నేను ఒక పడవలోకి వచ్చేసాను ఆ పడవ వాళ్ళు బానిసల్ని చేస్తారు కిందంతా ఉన్న ఈ పడవలు నడిపే సరంగులంతా కూడా బానిసలే మా సముద్రంలో ఒక పెద్ద యుద్ధం జరిగింది మేమున్న ఓడ పగిలిపోయింది రెండో ఓడలో కూడా బానిసలు ఉన్నారు అనే సరుకులు ఇదంతా నమబుల్గా లేదే అవంతి నగరం ఇక్కడెక్కడుంది ఇది అరేబియా దేశం అన్నారు వాళ్ళు ఎక్కడ అవంతి నగరం ఎక్కడ అరేబియన్ కంట్రీ అక్కడికి వెళ్ళిపోయాడు వాళ్ళు అక్కడి నుంచి ఆయన ఏం చెప్పాడంటే నా పేరు హసన్ గోరి నేను ఈ అరేబియా సామ్రాజ్య నవాబు గారి సైన్యాధిపతిని మాకు ఇక్కడ కోట ఫోర్ట్ ఈ ఫోర్ట్ ఏంటంటే ఈ దారిలో వెళ్ళే వాళ్ళని రక్షించడం కోసం ఏర్పరచబడింది రాబందు ముఠా అని ఒక డైగా ఒక ఏమంటారు దొంగల ముఠా ఉంది రాబందు ముఠా వాళ్ళేకే ఎవరికో వీడు మావాడు దొరికాడు వీడిని చంపేసి ఇక్కడ రాబందుల కోసం పడేశారు అని నువ్వు చెప్పేది నిజమేనా అన్నాడు అక్షరాల నిజమండి మీకు నాకు భాష తేడా ఉంది చూడండి మనం వేరే వేరే భాషలు మాట్లాడుకుంటున్నాం కాకపోతే మీ భాష నాకు నా భాష మీకు అర్థమవుతుంది కానీ ఇతను తన తలుగు మంత్రాల వ్యవహారం ఏం చెప్పలే అదే సంచి వ్యవహారము భల్లూక కేతువు ఏమీ లేదు ఆ భల్లూక కేతు మాత్రం మర్చిపోయాడు గుర్తే లేదు అతనికి సరే ఈ మొత్తం వివరం అంతా చెప్పాడు చెప్పేసరికి అలా సరే అన్నాడు నువ్వు కూడా ఇతన్ని రక్షించడానికి ప్రయత్నించావు కాబట్టి నాతో పాటు నువ్వు కూడా అధ్యక్షుడి కిందే లెక్క ఒక సైనికుడి ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేసేవాడే వాడి నాయకుడు కాబట్టి నిన్ను కూడా నాతో సమానంగా చూస్తాను నువ్వు చెప్పిన కథలో ఏదైనా అబద్ధం ఉంటే నిన్ను చంపి రాబందులకు వేస్తాం అదంతా నేను కనుక్కుంటాను ఈ లోపల నువ్వు మాతో ఉండమని సైనికులు చుట్టూతా గుంపున్నారు వీళ్ళకి చెప్పాడు ఇతన్ని మనతో సమానంగా చూడండి ముందు వీడికి మంచినీళ్ళు ఇవ్వండి ఆ బట్టలు తీసి వేరే వస్త్రాలు వేసుకోవడానికి ఇవ్వండి ఆహారం పెట్టండి వాడికి ఒక వంటనివ్వండి వాడికి ఒక ఒక దీని మీద ఎక్కిచ్చారు అక్కడి నుంచి చచ్చిపోయి పడున్న వాడిని తీసుకుపోయి మనం కోట దగ్గరికి తీసుకెళ్ళిపోదాం ఇట్లా వదిలేస్తే రాబందులకు ఆహారం అయిపోతాడు వీడి కుటుంబానికి తెలియజేయాలి అని చెప్పేసి హసన్ గోరి ఇతన్ని కూడా పింగళ కూడా ఒక చిన్న నాయకుడుగా చేసి ఓ వంటను ఎక్కించి తమతో పాటు తీసుకెళ్ళారు ఇవి వెళ్తూ ఉంటే దూరంగా ఉంది కోట ఇదంతా ఇసక ఏం చేస్తారు అంటే బయట దేశాల నుంచి అరేబియన్ కంట్రీకి బీహార్లు వస్తారు వర్తకులు వస్తారు ఎన్నో రకాల సామాన్లు అవి పట్టుకొస్తారు వాళ్ళకి దొరకనివి ఇక్కడి నుంచి ఖర్జూరాలు ముత్యాలు అవన్నీ ఇక్కడి నుంచి పట్టుకెళ్తారు గల్ఫ్ కంట్రీస్ నుంచి పాతకాలంలో కూడా ఉంది అది ఇది జరుగుతుంది ఈ మధ్యదారిలో ఈ ఎడారిలో ఈ వెళ్లే వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా ఈ కోటను నిర్మించాము ఈ కోటకి మూడంతమంది కాపలా వాళ్ళు ఉన్నారు లోపల ఎప్పటికప్పుడు ప్రతిరోజు మెయిన్ కంట్రీ నుంచి ఇక్కడికి ఫుడ్ వస్తుంది ప్రతిరోజు ఆహారం వస్తుంది లేదా వారానికి ఒకసారి వస్తుంది అవి వచ్చినప్పుడు కొంతమంది గుంపు వస్తారు ఇక్కడ ఉన్న గుంపు మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళిపోతుంది ఇట్లా ఒక గుంపు ప్రత్యేకంగా ఇక్కడ ఉంటుంది వీళ్ళంతా కాపలా కాస్తూ ఉంటారు అయితే రాబందు ముఠా వాళ్ళు వ్యాపారస్తుల్ని కొట్టేస్తారు వ్యాపారుల రక్షణ కోసమే ఈ కోట ఇక్కడ కట్టబడింది హల్కో ఉల్కో అని పెట్టారు దానికి పేరు సరే మనం కోట దగ్గరికి వెళ్దాం కోటలో మా వాళ్ళు ఎట్టా ఉన్నారు వీడు ఎట్టా దొరికాడు దొరికాడనేది నాకు అర్థం కావటం లేదు చచ్చిపోయినవాడు అదేమిటో చూడాలన్నాడు చూడాలని అక్కడికి కోట దగ్గరికి బయలుదేరారు బయలుదేరాక ఏం చేశారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం తప్పుకున్నారు నమస్తే నమస్తే